నమస్తే ఇది కథకాతు జీవితం కార్యక్రమానికి స్వాగతం పండంటి మా కాపురంలోకి లక్ష్మి అనే మహిళ పని మంచిగా వచ్చి మాయన మంచిలా మారిపోయిందని అంటోంది సునీత అసలు తనకు వచ్చినటువంటి సమస్య ఏంటి ఎలాంటి న్యాయం కావాలని కోరుకుంటుందో తన్నే అడిగి తెలుసుకుందాం టూర్ వెళ్తుంటే మాకు ఎన్నో పో సిరి మీకు మాత్రం వెన్ను ఓకే ఒక సంవత్సరం బెడ్ మీద ఉన్నాను ఇంట్లో పని చేసానికి లేరని చెప్పేసి ఒక అమ్మాయిని చచ్చిపెట్టాడు కొన్ని రోజుల దాకా బాగానే చేసింది తర్వాత అంతా ఇంకా ఇద్దరు ఇది చేసుకుంటున్నారు ఇంట్లో పని అమ్మాయి పెళ్ళి చేసుకుంటా అంటున్నాడా ఏంటి చేసుకుంటా అంటున్నాడు మిమ్మల్ని వదిలేస్తాను వదిలేస్తా అంటున్నాడు మరి అమ్మాయితో మాట్లాడేవా విషయాలన్నీ అమ్మాయితో మాట్లాడితే ఏం సమాధానం ఇస్తలేదా సమాధానం ఏమి కాదమ్మా ఆవిడ కాడ ఆయన ఉన్నాడు అవన్నీ ఉన్నాయి అట్లా నిన్న వదిలేసి ఆవిడని అట్లా పెళ్లి చేసుకుంటాను అంటున్నాడు కాదు మరి పెళ్లి చేసుకుంటున్నాను పెళ్లి చేసుకుంటా అంటున్నాడు మా ఆయన అని చెప్పేసి నన్ను చెప్పావా అడిగితే నాకు ఇష్టం అండి కళ్ళు ఎదుర్కొంటే టూ మచ్ జరుగుతుందని అన్నాం అంటే ఏంటమ్మా ఏం జరుగుతుంది ఏం జరుగుతుందంటే ఇద్దరు రూమ్ లోకి వెళ్ళడం చేయడము అలాంటివి చేస్తున్నారు నేనేమో లెగలేని పరిస్థితి ఏం లేదు మేడం అంత అబద్ధం మేడం అబద్ధమా యాక్సిడెంట్ అవంత నుంచి నా మీద అనుమానం మేడం అంత అబద్ధం అయితే ఆవిడ ఇక్కడ వరకు ఎందుకు వస్తారు చెప్పండి నేను బయటికి వెళ్ళినప్పుడు కిటికీలో చూడటం డోర్కి వచ్చి డోర్ బయటికి వచ్చి చూడటం అలాంటివి చేస్తూ ఉండే ఆవిడ మంచం మీద ఉంటే మీరు రూముల్లోకి వెళ్ళే వాళ్ళు అంటే ఎందుకు మీ మొలాయెల్టమంటే ఆయన సుబ్రమణ్యం చేయాలంట చీటీస్ కల్తుండి. మీ వేలు పట్టుకుంచి తీసుకెళ్ళాలా చీపురు కట్ట చేతికి ఇవ్వాలా సార్ మీరు ఎక్కడ ఏదో సీక్రెట్లు దాచేసి కవర్ చేసేద్దాం అంటే ఇక్కడ కూర్చునవాడం ఖాళీగా గలేం కదా మీరు నిజం మాట్లాడితేనే మీ ప్రాబ్లం ఏదైనా సాల్వ్ చేయగలం కోర్టుల చుట్ట తిరగకుండా ఆపగలుగుతాం లేదండి నేను కోటికి వెళ్తానంటే అంటే కానీ ఆ అమ్మాయితో మీకు అక్రమ సంబంధం ఉందా లేదా? లేదు మేడం. పెళ్లి చేసుకుంటానని అన్నారా లేదా?

ఇప్పుడు ఇంటి పని వంట పని వరకు హెల్పింగ్ శారీరకమైనటువంటి సుఖం భార్య ఎవరైనటువంటిది కూడా ఆవిడ దగ్గర తీసుకోవటం హెల్పింగ్ ఆ వర్జన మీరు చెప్తున్నారు హెల్పింగ్ అంటే చెప్పండి ఏం లేదు సార్ అది అలాంటిది సునీత గారు చెప్పింది నిజమేనండి సునీత గారు చెప్పింది నిజమే మీకు అతనికి అక్రమ సంబంధం ఉంది అంటున్నారు అవును బెడ్ మీద ఉన్న ఆవిడ పాపం పని చేస్తున్నాడు మా ఆయన పిల్లల్ని చూసుకుంటున్నాడు అన్న జాలితో ఉంటారు ఏ ఆడవాళ్ళైనా సరే ఎలా హింసిస్తుంది ఎలా వేధిస్తుంది చెప్పండి ఆయన వింటాడు అలాగా చెప్తే ఆయన మాత్రం చెప్పింది అదేనండి ఎందుకంటే నేను కూడా చూస్తూ ఉండేదాన్ని కాబట్టి ఆవిడ ఎలా ఎలా చెప్పండి అమ్మాయి ఆవిడ నోటుకొచ్చుంటే పిలుస్తుంది అండి ఒక మాట చెప్పండి పేరు పెట్టి పిలవడం ఒరే ట్రాన్ పిలవటం ఇలా తన ఇష్టం వచ్చి మాట్లాడేది ఆడికి ఏమైనా పట్టిందా అలా పిలవడానికి నీ ఇష్టం వచ్చినట్టు అరిచేది మేడం ఆవిడ ఎందుకు నీకెందుకు వాళ్ళ ఆయన్ని లక్ష తొంభై భాషలతో పిలుచుకుంటుంది ఆయన ఏంటంటే నాకేం చెప్పారంటే ఆవిడ పనికిరాదు కాబట్టి నన్ను పెళ్లి చేసుకుంటా అని కూడా మాటిచ్చారు ఓహో డబ్బుల కోసం అబ్బాయి ఆల్రెడీ తెలిసి కూడా వాళ్ళ ఆవిడిని అరేస్తున్నాడు వీళ్ళు నిజంగా పెళ్లిళ్ళు చేసుకునే టైపు కాదు వాళ్ళిద్దరూ కలిసి జనాలను ట్రాప్ చేసే టైప్ తెలీదని ఎందుకంటున్నావు నువ్వు తెలీదనే సమాధానం ఏంటి పెళ్ళం ఎక్కడికి వెళ్తుందో తెలీదా ఏ పనికెళ్తుందో మిమ్మల్ని తీసుకెళ్ళినా అబద్ధాలు చెప్పకు గొప్ప అది ఒక్కటిచ్చేవాళ్ళ ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు నమస్తే మేడం నమస్తే అండి ప్రముఖ సైకి ఆర్టిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు నమస్తే సార్ మరి ఈ రోజు తన సమస్య చెప్పుకోవడానికి సునీత గారు ఇక్కడి వరకు వచ్చారండి మరి ఆవిడ సమస్య ఏంటనేది అడిగి తెలుసుకుందాం నమస్తే అండి సునీత గారు పదిహేను సంవత్సరాలు అయిందండి పెళ్ళయ్యి ఓకే మాకు ముగ్గురు పిల్లలు ప్రైవేట్ జాబ్ చేస్తారు మీ వారు మీ వారు ప్రైవేట్ జాబ్ చేస్తారు ఎక్కడ కంపెనీలో చేస్తారు అమీర్పేటలో ఎక్కడ ఏ ఊరు మీది మాది చర్లపల్లి చెర్లపల్లి ఓకే అయితే ఇట్లా టూర్ వెళ్తుంటే మాకు యాక్సిడెంట్ అయింది ఓకే నాకు వెన్ను ఆ పిల్లలు అతను బాగున్నారు మీకు మాత్రం వెన్ను పోసేరి ఓకే ఒక సంవత్సరం బెడ్ మీద ఉన్నాను నేను దీంట్లో పని చేసడానికి లేరు అని చెప్పేసి ఒక అమ్మాయిని చచ్చిపెట్టారు కొన్ని రోజుల దాకా బాగానే చేసింది తర్వాత అంతా ఇంకా వాళ్ళిద్దరు ఇది చేసుకుంటున్నారు ఇంట్లో పని అమ్మాయి ఇది మీ వారిని అడిగారా మరి ఏంటి విషయం అడిగాను చాలా ఎక్కువ చేస్తున్నాడండి బాధ మీ ముందే నా ముందే నువ్వు బెడ్ మీద ఉన్నావు నీకేది రాదు నీకేది పోదు ఏమి లేదు నీకు ఎందుకు మాట్లాడతావు నువ్వు అన్నీ చేస్తున్నా నేనే అని చెప్పేసి సీరియస్ అవుతుంది అండి ఎందుకంటే ఇప్పుడు బాగానే ఉన్నారు కదా ఇప్పుడు సంవత్సరం అయిపోయింది సంవత్సరం బట్టి మీరు సెట్ అయిపోయారు సెట్ అయిపోయిన తర్వాత కూడా ఇది కంటిన్యూ అవుతుందా అందుకని చెప్పేసి ఇక చెప్పడానికి వచ్చారు ఇంట్లో పిల్లలు వీళ్ళందరు ఉన్నారు అయినా అలాగే చేస్తారు అలాగే చేస్తున్నారండి అయ్యో చిన్న పిల్లలు మరి ఇంట్లో మీ పెద్దవాళ్ళు ఎవరు లేరు ఎవ్వరు మాట్లాడినా ఇంటలేరు అండి నాకు బాలేదని చెప్పేసి ఇంకా వాళ్ళకి ఏదో ఒకటి సార్ చెప్పేస్తున్నాడు అలా జరుగుతున్నది సో ఇప్పుడు ఏ న్యాయం కోసం అని వచ్చారు ఇక్కడికి అదే అమ్మాయి ఉంటే ఎట్లా అండి మాకు ఆ అమ్మాయి దాని చేసి వచ్చి మీతో పాటు పంపించేయాలి అమ్మ వన్ ఇయర్ నుంచి క్యూర్ అయింది అంటున్నారు కదా ఫిజికల్ రిలేషన్ కి పనికొస్తారని చెప్పారా డాక్టర్ లేకపోతే ఇంకొంతకాలం అది ఏమీ లేదండి ఏం లేదు అలా ఏం చెప్పలేను పర్వాలేదు అన్న పర్వాలేదు అన్నారు ఈ లోపే అక్కడ ఉన్న మీరు బెడ్ మీద ఎంత కాలం ఉన్నారు వన్ ఇయర్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ వన్ ఇయర్ ఉన్నాయి వన్ ఇయర్ ఉన్నారు ఈ వన్ ఇయర్ లో వన్ ఇయర్ లోనే అమ్మాయి తోటి అన్ని నేను అంటున్నాడు అమ్మాయిని వదలని అంటున్నాడు ఇప్పుడు ఇంకా మీ ఇంట్లోనే ఉందా మా ఇంట్లోనే వస్తుందండి వస్తుంది వెళ్తుంది వచ్చి వెళ్ళిపోతుంది డైలీ ఇంకా మీరు ఆల్రెడీ ఇప్పుడు మీకు అవసరం లేదు కదా ఇంకా అవసరం వస్తుంది అదే రమ్మంటున్నారు వస్తున్నారు నీకు కాదు కదా చెయ్యి కొన్ని రోజులు అంటున్నారు ఇంట్లో ఇంట్లో పని ఊరు పెళ్లి అయిందా పిల్లలు ఉన్నారా పెళ్లి భర్త ఉన్నాడండి భర్త ఉన్నాడు మరి భర్తకి చెప్పారా మీరు మీ అమ్మాయి వచ్చి ఇలా పనుల్లో పెట్టుకుంటే కనుక యాక్కి చెప్పాను చెప్తే మా ఆవిడ చాలా మంచిది మా ఆవిడ మీద మీరే ఇట్లా చేస్తున్నారు ఓ మీ మాటలు నమ్మట్లేదు ఆయన నమ్మట్లేదు ఆహా మరి మెడపట్టుకుని బయటకు గెంటొచ్చు కదమ్మ గంట ఎట్లా గంటనండి మా వారు కదా సరే అప్పుడు మీ ఆయనతోనే మాట్లాడిచొచ్చు కదా వాళ్ళ ఆయన్ని ఏమయ్యా ఈ చెప్తున్నాడు ఇను అని అంటే అతను వస్తలేడు మాట్లాడు అతను అసలు నమ్మడానికి అతను రెడీగా లేడు ఫస్ట్ వాళ్ళ ఆవిడ గొప్పది అని ఆయన ఫీలింగ్ సరిపోయి ఆవిడికి పిల్లలు ఉన్నారా లేరండి పిల్లలు ఏం లేరు ఎంత ఉంటది వయసు అమ్మాయి సుమారుగా ఏమి ఉండొచ్చండి ఒక ముప్పై సంవత్సరాలు ఉండొచ్చు ముప్పై

ఆయనే వదలట్లేదు పట్టుకునేది మీ బంగారం కరెక్ట్ గా లేదు కదా ఇక్కడ రెండు ఏంటి పెళ్లి చేసుకుంటా అంటున్నాడా ఏంటి చేసుకుంటా అంటున్నాడు అంటే మిమ్మల్ని వదిలేస్తాం వదిలేస్తా అంటున్నాడు అయ్యో ఈ ఫిఫ్టీన్ ఇయర్స్ బట్టి భార్యాభర్తులుగా మీ ఇద్దరు మధ్య ఎటువంటి గొడవలు లేవు వాస్తవానికి నిజంగా ఏమి లేవు మంచిగా ఉండేటోడు మళ్ళీ అతను శ్రీనివాస్ అడిగితే ఇంకేమన్నా చెప్తారు లేవంటే ఏమేమో మరి ఇంకా తెలియదు మరి అమ్మాయితో మాట్లాడేవా ఈ విషయాలన్నీ అమ్మాయితో మాట్లాడితే ఏం సమాధానం ఇస్తలేదు అమ్మ సమాధానం ఏం ఇచ్చేయి వాదమ్మా అవడికి ఆడ ఆయన ఉన్నాడు అన్నీ ఉన్నాయి

ఏం చేసుకుంటుందో చేసుకొని అనేది ఆయన డేర్ చేసి మాట్లాడుతున్నా ఇది ఇక్కడికి ఎందుకు వచ్చారమ్మా మీకు ఏం కావాలి మాకు అతను మాతో ఉండాలండి అమ్మాయిని వదిలేయాలి నేను ఉండను వదలను అంటే ఏం చేస్తావు మరి వదిలేయండి వదలకపోతే ఎట్లా అండి మాకు పిల్లలు ఉన్నారు మరి నన్ను నాకు వెళ్త బాగోదు సో నీకు ఒకటే టార్గెట్ ఆయన ఖచ్చితంగా అమ్మాయిని వదిలేసి ఉండాలి అనేది నీ టార్గెట్ కళ్ళెదురుకుంటే టూ మచ్ జరుగుతుందని అన్నా అంటే ఏంటమ్మా ఏం జరుగుతుంది ఏం జరుగుతుందంటే ఇద్దరు రూమ్ లోకి వెళ్ళడము చేయడము అలాంటివి చేస్తున్నారు నేనేమో లెగలేని పరిస్థితి అది

సెక్చువల్ గా కూడా శారీరకంగా కూడా ఏం సమస్య లేదు ఏమి లేదు శ్రీనివాస్ గారిని అడగడం బెటర్ ఆయన ఏం చెప్తాడు విదూరం నమస్తే అండి శ్రీనివాస్ గారు మీ ఆవిడ చెప్పింది అంత విన్నారు కదా ఏం లేదు మేడం అంత అబద్ధం మేడం అబద్ధమా యాక్షన్ టౌన్ తో ముందు నుంచి నా మీద అనుమానం మేడం ఆవికి అబద్ధం అయితే ఆవిడ ఇక్కడి వరకు ఎందుకు వస్తారు చెప్పండి నేను బయటికి వెళ్ళినప్పుడు కిటికీలో నుంచి చూడటం డోర్ వచ్చి డోర్ ని బయటికి వచ్చి చూడటం అలాంటివి చేస్తా ఉండేది మేడం ఆవిడ ఏం చెప్తుందంటే అంటే ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు యాక్సిడెంట్ ముందు వరకు మాకు బాగా చూసుకున్నాడండి అండి మంచి చూడండి ఈ యాక్సిడెంట్ టైం లో ఆయన బిహేవియర్ ఎలా ఉంది అంటంది మీరేమంటున్నారంటే అసలు ఫిఫ్టీన్ ఇయర్స్ కూడా మేము హ్యాపీగా లేవండి నన్ను అనుమానిస్తుంది అంటున్నారు అంతేనా అంత ముందు కూడా అనుమానించేది మేడం ఏం అనుమానం నేను ఎక్కడికి వెళ్తున్నానో ఎవరితో తిరుగుతున్నానో అని ఎందుకు అసలు అట్లాంటి డౌట్ ఎందుకు వచ్చింది ఆమె ఎందుకు వచ్చింది అంత ముందు బాగానే ఉండదు మేడం మధ్యలో అలా వచ్చింది ఎన్ని ఇయర్స్ నుంచి టూ ఇయర్స్ పై నుంచే వస్తుంది ఏది యాక్సిడెంట్ ముందు టూ ఇయర్స్ నుంచి అంటే యాక్సిడెంట్ అయిన తర్వాత ఎక్కువైందండి ఆవిడ అనుమానం అనుమానం ఎక్కువైంది యాక్సిడెంట్ అయిన తర్వాత అనుమానం ఎక్కువైందా కరెక్ట్గా చెప్పండి మీరు ఊరికనే ఊహించుకొని చెప్పద్దు ఇప్పుడు ఈ అమ్మాయి ఎవరో వచ్చింది ఆవిడ సేవ చేయడానికి వస్తే ఆవిడతో మీరు లింక్ పెట్టుకున్నారంట అదేంటి అది అనుమానం లేదు సార్ ఈమె ఆల్రెడీ యాక్సిడెంట్ అయింది కాబట్టి ఆవిడ తోడుగా ఉంటుందని ఒక మనిషిని పెట్టాను కరెక్ట్ పెట్టాను ఆమె వచ్చిందా పనిచేయచ్చు చూసాను ఆవిడ మంచం మీద ఉంటే మీరు రూముల్లోకి వెళ్ళే వాళ్ళంటే ఎందుకు రూము లో వెళ్ళటం అంటే అది ఏమైనా శుభ్రం ఏమైనా చేయాలంటే తీసుకెళ్తాం మేడం ఆవిడ చేసుకుంటాడు కదా తీసుకెళ్ళి చేసేదే మీరు వేలు పట్టుకొని తీసుకెళ్ళాల చీపు కట్టి చేతికి మీరు జాబ్ కి వెళ్ళరా పనికి వెళ్తే ఆవిడ ఆవిడ ఆ టైం వచ్చి చేసుకొని వెళ్తాది కదా నేను జాబ్కి కి మేడం జాబ్కి వెళ్ళి వచ్చిన తర్వాత సార్ మీరు ఎక్కడ ఏదో సీక్రెట్లు దాచేసి కవర్ చేసేద్దాం అంటే ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఖాళీగా లేం కదా మీరు నిజం మాట్లాడితేనే మీ ప్రాబ్లం ఏదైనా సాల్వ్ చేయగలం కోర్టుల చుట్ట తిరగకుండా ఆపగలుగుతాం లేదండి నేను కోర్టుకి వెళ్తానంటే వెళ్దూరు కానీ జరిగింది వాస్తవంగా చెప్తున్నా మేడం అలాంటిది ఆ అమ్మాయితో మీకు అక్రమ సంబంధం ఉందా లేదా లేదు మేడం పెళ్లి చేసుకుంటాను అన్నారా లేదా పెళ్లి చేసుకుంటాను అనలేదు మేడం ఆమె కావాలని అనుమానం ప్రాబ్లం సాల్వ్ అమ్మా లేదంటే అమ్మా తీసుకుని వెళ్ళి అమ్మాయిని పిలిపించి మాట్లాడండి అయ్యే అసలు మీ ఆయన చెప్తున్నాడు నీ ముందే చెప్తున్నాడు వినమ్మా కాస్త ఆగు మీ ఆయన చెప్తున్నాడుగా తీసుకుని వెళ్ళిపో ఏమయ్యా ఇంతేనా ప్రాబ్లం సాల్వా అది సాల్వ్ అయినట్లు కాదుగా ఇప్పుడు నువ్వు చెప్పిన వర్షను మీ ఆవిడ నమ్మట్లా మేము నమ్మట్లా అవతల అమ్మాయి ఎవరో కనుక్కోండి మేడం అని అడుగుతుంది అక్కడ ఏదన్నా తేడా వచ్చిందంటే మాత్రం మీరు ఇప్పుడు చెప్పిన అబద్ధానికి సరైన సమాధానం చెప్పాల్సి ఉంటుంది అది గుర్తు పెట్టుకోండి అడగమంటారా అమ్మాయిని మీరేమంటున్నారంటే నాకు అసలు ఎటువంటి అక్రమ సంబంధం లేదండి నేను చాలా గొప్ప వ్యక్తిని మా ఆవిడకే అనుమానం ఆవిడ ఆల్రెడీ ఫోర్ ఇయర్స్ నుంచి నన్ను హింసిస్తుంది ఈ లోపు యాక్సిడెంట్ అయింది ఒక మంచి అమ్మాయిని తెలిసి ఇంట్లో సేవకు పెడితే అమ్మాయితో నన్ను అనుమానిస్తుంది నేనైతే డైవర్స్ ఇవ్వను వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుని ఆవిడని పిల్లల్ని బాగా చూసుకుంటాను అంటున్నారు అందరికీ నమస్కారం నేనండి మీ శ్రీవాణి టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఇది తథకాదు జీవితం కార్యక్రమానికి మీరు చూపించేటటువంటి ఆధారాభిమానాలకి మేము ఎప్పుడు కృతజ్ఞులై ఉంటాం ఇది కథ కాదు జీవితంతో పాటు మీకు నచ్చినటువంటి కాంటెంట్ ని యూట్యూబ్ కంటే వన్ వీక్ ముందుగా చూడాలి అంటే మీరు హిట్ టీవీ యాప్ లో చూడొచ్చు దానికి మీరు చేయాల్సిందల్లా ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవడమే అది కూడా ఫ్రీగా శ్రీనివాస్ ఇక్కడ టూ థింగ్స్ ఒకటి ఏంటంటే ఓకే ముందు నుంచి అనుమానం ఉంది అని చెప్పి ఆవిడ అనుమానం ఉండేటటువంటి వాళ్ళు సర్వసహజంగా వాళ్ళకి అనుమానం ఉన్నదన్నది ఒప్పుకోరు కాబట్టి అది ఓకే అందరం నమ్ముతున్నాం కానీ ఇప్పుడు ఈ అమ్మాయి ఎంటర్ అయిన తర్వాత ఆ వ్యక్తితో నీకు సంబంధం ఉందా లేదా మరి ఆవిడైనా నిజం చెప్తూ ఉండాలి మీరైనా నిజం చెప్తూ ఉండాలి ఆ ఆస్పెక్ట్ లో మేము ఒప్పుకుంటున్నాం ఆవిడకి అనుమానం ఉంది అనేది ఒప్పుకుందాం మీకు ఈవిడ వచ్చిన తర్వాత ఈవిడతో సంబంధం ఉంది అనేటటువంటిది ఆవిడ చెప్పేవారు దాని కూడా హెల్పింగ్ నేచర్ గా ఉంటుంది అడిగితే ఆయన తెలుసు హెల్పింగ్ అంటే ఏంటండి దేనికి హెల్పింగ్ అప్పుడు ఇంటి పని వంట పని వరకు హెల్పింగ్ శారీరకమైనటువంటి సుఖం భారీ ఇవ్వలేనటువంటిది కూడా ఆవిడ దగ్గర తీసుకోవటం హెల్పింగ్ ఆ వర్జన మీరు చెప్తున్నారు హెల్పింగ్ అంటే అసలు ఆయన లేదు అంటున్నాడుగా ఆవిడ అడిగితే మనకు తెలిసింది చెప్పండి ఏం లేదు సార్ ఏం లేదు బ్లాంకెట్ గా ఏమీ లేదు అని అంటున్నారు మీరు ఏం లేదు సార్ మరి ఆవిడ్ని ఆ రూమ్ లోకి తీసుకెళ్తాం అది ఏంటి ఆవిడ ఊహించుకుంటుంది అంటే నేను ఐఎమ్ ట్రైన్ టు కంఫ్రమ్ మై మెడికల్ పాయింట్ ఆఫ్ చెప్తాం సార్ రూమ్ లో పెళ్లి చేసుకుంటాం అన్నది కూడా ఆవిడకి ఏదో వినికిడి లోపమో లేదంటే ఏదైనా హ్యాలిసినేషన్ వల్ల అలా వినిపిస్తుంది అంటారా అంతేనా అంటే ఆవిడ మానసికంగా ఈ స్పైన్ తో పాటు మైండ్ కూడా పోయిందంటారు చెప్తున్నారండి అలా ఎక్కడ అనిపిస్తుంది అండి ఆవిడ అనుమానం అనేది అలాగే మాట్లాడుతున్నా ఈవిడేమో ఒకటి చెప్తుంది ఆయన అసలు ఏమీ లేదంటున్నారు కాబట్టి అసలు ఆ మధ్యలో ఉన్న మనిషి గురించి మనం తెలుసుకుంటాం వేరే పెళ్లి చేసుకుంటాను అని అనకపోతే ఆవిడ ఇక్కడ దాకా రావాల్సిన అవసరం లేదు అంత సైకలాజికల్ డిజార్డర్స్ తో ఉందని మనకైతే అనిపించట్ల మేబీ చూద్దాం ఇప్పుడు ఆ అమ్మాయిని కూడా పిలిచి మాట షూర్ మేడం నమస్తే అండి నమస్తే అక్కడ చూసారు కదండి మీకు ఎదురుకున్న వాళ్ళు తెలుసా మీకు తెలుసండి ఏం చేస్తుంటారు మీరు తను చూసుకోవడానికి ఇంట్లో ఇంట్లో వాళ్ళ ఇంట్లో పని చేస్తున్నారు మరి ఇప్పుడు ఆవిడ చెప్పింది విన్నారు మీరు సునీత గారు చెప్పింది విన్నారు శ్రీనివాస్ గారు చెప్పింది విన్నారు నిజం సునీత సంబంధం ఉంది అంటున్నారు అవును అదేంటండి మీకు పెళ్ళైందా నాకు పెళ్ళైందండి పిల్లలు ఉన్నారా పిల్లలు లేరు మరి పెళ్ళయిన తర్వాత మీ ఆయన ఉన్న తర్వాత మీరు ఇది ఎంత ధైర్యంగా చెప్పేస్తున్నారు ఏంటండి అక్రమ సంబంధం ఉంది అని చెప్పేసి యాక్చువల్గా మేడం ఏంటంటే నేను వాళ్ళ ఇంట్లో పనికని వెళ్ళానండి తను ఏం చెప్పారంటే ఇలా యాక్సిడెంట్ అయ్యి తనకి ఇలాగ వెన్నుపోసింది తన సంసారానికి పనికిరాదు ఇంకా అందుకని నేను నీతో ఉంటానని చెప్పేసి అని జీవితాంతం ఎలాగో మా హస్బెండ్ తాగబోదు సరిగ్గా ఏం పోషించారు మమ్మల్ని సంపాదించి నేనే జాబ్ చేసి పోషించాలి ఇక నా వల్ల కాదని చెప్పేసి నేను కూడా ఆయన ఆయన ఖర్చు పెట్టి చూస్తున్నాడు కాబట్టి నేను కూడా కమిట్ అవ్వాల్సి వచ్చింది బాబాయ్ ఇదేంటి ఇంత డైరెక్ట్గా చెప్పేస్తున్నారు బలే మీ ఆయన తాగుబోతు నీ జీవితం పాడవద్దు అని చెప్పేసి మీరు అక్కడ కమిట్ అయ్యారు మరి ఇప్పుడు మీ వల్ల ఈవిడ జీవితం పాడైపోద్ది కదా అంటే ఆయన చెప్పింది ఏంటంటే ఆవిడ సరిగా చూసుకోవట్లేదని ఆయన అనుమానిస్తున్నారని వేధిస్తుందని మీద మీద ఇంకేం వేధిస్తుంది అండి ఆవిడకే బాలిక బెడ్ మీద ఉందనే కదా మీరు వెళ్ళి వాళ్ళ ఇంట్లో పని చేస్తున్నారు ఆవిడ పరిస్థితి మీరు చూస్తున్నారు కదా చూసిన తర్వాత ఎలా వేధిస్తా చెప్పండి లేచేమన్నా కొడతా లేకపోతే లైక్ ద్వారా లాగోటా వేధిస్తుందంటే అంతకుముందు కూడా అలాగే బెడ్ మీద ఉన్నా పాపం పని చేస్తున్నాడు మా ఆయన పిల్లల్ని చూసుకుంటున్నాడు అన్న జాలితో ఉంటారు ఏ ఆడవాళ్ళు అయినా సరే ఎలా హింసిస్తా ఎలా వేధిస్తారు చెప్పండి ఆయన వింటాడు అలాగా చెప్తే ఆయన మాత్రం చెప్పింది అదేనండి ఎందుకంటే నేను కూడా చూస్తూ ఉండేదాన్ని కాబట్టి ఆవిడ ఎలా ఎలా వేధించింది చెప్పండి అమ్మాయి ఆవిడ నోటికొచ్చి పిలుస్తుందండి ఒక మర్యాద ఎలా పిలుస్తుంది చెప్పండి చెప్పండి ఒక మాట చెప్పండి ఆయన చేరు పెట్టి పిలవటం ఒరే ట్రాన్ పిలవటం ఇలా తన ఇష్టం నోటికొచ్చుంటే మాట్లాడేది ఆవిడకేమైనా పట్టిందా అలా పిలవడానికి నీకు ఇష్టం వచ్చినట్టు అరిచేది మేడం ఆవిడ ఎందుకు నీకెందుకు వాళ్ళ ఆయన్ని లక్షా తొంభై భాషలతో పిలుచుకుంటది అది వాళ్ళిద్దరు ఇష్టం నీకెందుకు వాళ్ళ పదిహేను ఏళ్ళ కాపురం అమ్మా వాళ్ళ ఇష్టం పని చేయడానికి వచ్చింది పని చేసుకుని వెళ్ళిపోవాలి కామ్గా లక్ష్మి గారు మీరు ఎవరు సహాయం కోసం వచ్చారు ఎందుకు వచ్చారా ఆ ఇంట్లోకి రావడానికి పర్పస్ ఏంటి మీరు ఆవిడ చూసుకోవడానికి చూసుకోవడానికి వచ్చి అతనికి చూసుకుంటున్నారేంటి మీరు మీ ఆయన మిమ్మల్ని చూసుకోలేదు కాబట్టి మీరు ఏ మొగాళ్ళు వస్తే కనుక ఆ మొగాళ్ళని చూసుకుంటారా ఇదేనా మీ వృత్తి ఇది ఎన్నో చాప్టర్ మీ జీవితంలో ఏం లేదండి ఇప్పుడు ఏంటంటే పనికొని వచ్చారు ఎన్నో చాప్టర్ మీ జీవితంలో ఇలాంటి చాప్టర్లు ఎన్నున్నాయి మీరు పని అనేటటువంటిది మీ వృత్తి ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత భార్యాభర్తల మధ్యన ఉండేటటువంటి సమస్యల్ని అడ్వాంటేజ్ తీసుకుని మగవాళ్ళని ఎత్తుకెళ్ళేటటువంటి తత్వం మీలో ఉంది ఇది ఎన్నో చాప్టర్ ఎన్నో ఎపిసోడ్ ఇది అంతకు నేను ఎవరితో ఏమీ లేదండి ఆయన ఏంటంటే నాకేం చెప్పారంటే ఆవిడ పనికిరాదు కాబట్టి నన్ను పెళ్లి చేసుకుంటాను కూడా మాటిచ్చారు అంటాడమ్మ మగవాడు వంద అంటాడమ్మా ఆవిడ మంచం మీద పడున్నది ఆవిడిని చూసి నువ్వు జాలు పడాలా మగవాడు కోరికలు తీర్చాలా ఏంటి ఎజెండా ఆవిడ కూడా నోట్కొచ్చినట్టు మాట్లాడేది కదండి నేను కూడా చూసేదాన్ని ఆడిందా వాళ్ళ ఆయన మాట్లాడిందా వాళ్ళ ఆయన వాళ్ళ ఆయన్ని నీకెందుకు అని దాని నుంచి అందుకు అంటున్నానమ్మా వాళ్ళ ఆయన కన్న అంటదో బుజ్జా అంటుందో ఇంకేదైనా తిట్టుకుంటుందో ఆవిడ ఇష్టం వాళ్ళిద్దరికి సర్వ ఉన్నాయి నువ్వు మీ ఆయన ఎప్పుడు తిట్టవా మీ ఆయన నిన్న ఎప్పుడు తిట్టడా గారంతో తిట్టుకునే వేరు కోపంతో తిట్టుకునే వేరు వాళ్ళిద్దరు వాళ్ళ వాళ్ళ ఇష్టం వాళ్ళు ఎట్లా మాట్లాడుకుంటారు నువ్వెవరో వెళ్ళి ఉదరించడానికి నీ అవసరానికి నువ్వు వాడేసుకుని అక్కడ నిన్న ఇంటి పనికి పిలిచారో వంటి పనికి పిలిచారో వంట పనికి పిలిచారో నాకు అర్థం కావట్లేదు ఫిఫ్టీన్ ఇయర్స్ ప్రయాణం అమ్మా అది నువ్వు మధ్యలో వచ్చి ఆ పంచాయతీ తీర్చడానికి నువ్వు వెళ్ళి అతనితో పాటు ఉండాలనో పెళ్లి చేసుకోవాలని ఉద్దేశం అక్కర్లేదు ఏమయ్యా ఇంత ప్రాబ్లం ఉన్నప్పుడు విడాకులు ఇచ్చి నువ్వు ఎప్పుడో పెళ్లి చేసుకోవాల్సింది కదా నాలంట పని అమ్మాయి వచ్చేంత వరకు నువ్వు ఎందుకు వెయిట్ చేస్తున్నావు నాకు ఎందుకు ఈ ప్రపోజ్ అని చెప్పి కొట్టాలా అవును కదా నాకైతే మాత్రం ఆయనతోనే ఉంటానండి ఎందుకంటే అమ్మ ఉంటావోస్తావో అది వేరే విషయం ఉంటావా ఉంటావో చచ్చిపోతారనేది వేరే విషయం ఆయన నాకు అప్పుడు మాటిచ్చారండి చేసుకుంటానని చెప్పని నువ్వు ఒక మోరల్ ఇష్యూ గురించి వచ్చావు ఏంటి మంచాన పడినటువంటి ఒక భార్యకి సహాయం చేయడానికి వచ్చావు అలా కాకుండానే ఆవును మంచం పని మీద ఉన్నందుకు నువ్వు సంబరపడుతున్నట్టు అనిపిస్తుంది ఇక్కడ నువ్వు హ్యాపీగా ఉన్నట్టు అనిపిస్తుంది హ్యాపీగా ఏం లేదండి శారీరక సుఖంతో పాటు మానసిక రోగాన్ని ఇచ్చా ఆయన నన్నేం పోషించరండి మా ఇద్దరి మధ్య ఏమీ లేదు మీ ఆయన ఏం చేస్తావు ఇంట్లో ఆయన పెట్టుకుంటావు ఇక్కడ ఎన్ని చేసుకుంటావా లేదండి ఆయన డైవర్స్ చేసి నేను పెళ్లి చేసుకుంటాను అదే ఇప్పుడు ప్రేమ లాంటి ఏమీ లేవు డైరెక్ట్ ఆయన బాగా చూసుకుంటాడు నాకు మూడు పూటలా తిండి పెడతాడు కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళిపోతా ఇలాగే ఇప్పుడు వేరే వాళ్ళు వచ్చారనుకో రామ్మ నేను నీకు మూడు పూటలు తిండి పెడతాను నేను చూసుకుంటానంటే వెళ్ళిపోతావా వాళ్ళ దగ్గర వెళ్తానండి తనంటే ఇప్పుడు తనతో కాబట్టి వేరే వాళ్ళతో ఎందుకెళ్తానట్లా ఏంటమ్మా వన్ ఇయర్ లో నీకు అంత గొప్పగా కనిపించింది ఏంటమ్మా అతను వన్ ఇయర్ లో వేరే వాళ్ళతో వెళ్ళి పదిహేను ఏళ్ళ భార్యకే దిఖాణం లేదు ఇక్కడ నోరు మీద మా ముందు అబద్ధం చెప్పేశాడు నిన్ను అపురూపంగా చూసుకుంటాడని నువ్వు ఎట్లా నమ్ముతున్నావ్ నాకు మాట ఇచ్చాడు మేడం చూసుకుంటానని చెప్పి ఈవిడికి ఆల్రెడీ ఏడు అడుగులు రెడీ ఈవిడికి మాట ఇచ్చాడు తల్లి జీవితాంతం బాగా చూసుకుంటానని తాళిబొట్లో ఉండే పాయింట్స్ అవి మాట ఇచ్చాడు వదిలిపడేశాడుగా ఇప్పుడు పక్కన దుకాణం పెట్టాడుగా నీతో నువ్వు ఆ మాటకి ఎట్లా వాల్యూ ఇచ్చేస్తున్నావు ఎట్లా నమ్ముతున్నావు పైగా మీ ఆయనకి డైవర్స్ ఇచ్చేస్తావా ముందు అదే ఆడవాలే మీ ఆయనకి డైవర్స్ ఇవ్వడానికి ఎంతవరకు ఛాన్స్ ఉంది ఇవ్వగలవా లేదా డైవర్స్ వస్తాయా లేదా చూసుకోవా వీళ్ళ ముగ్గురు పిల్లలు ఏమవ్వాలి నువ్వు చూస్తావా వీళ్ళందరినీ అతనేదో గిట్టుబాటుగా ఉన్నాడని ఆ ఇంట్లోకి వెళ్ళావు కాటేసావు చక్కగా పట్టుకున్నావు గిట్టుబాటు అవుతుంది ఫైనాన్షియల్గా అనుకుంటున్నావు ఎదురు విచ్చలవిడిగా మాట్లాడుతున్నావు నోటికి ఎంత వస్తే అంత ఇదే స్థితిలో నువ్వు ఉంటే అమ్మాయి వచ్చి చేస్తే నువ్వు ఊరుకుంటావా ఏ అమ్మా నీకు వెళ్ళిపో అన్నవా మొత్తం అందరూ అటువైపు ఇటువైపు కుటుంబ సభ్యులు వచ్చి నీ వెనుపోసి ఎగ్ ఎరగొట్టి పొడుగో పెడతారు అప్పుడు మేము పంపిస్తాం ఇంటికి ఒక లేడీని సర్వీస్కి ఎక్కడి నుంచి వస్తారమ్మా తల్లి మన వరకు వచ్చేంత వరకు బాధ ఈ రోజు నీ భర్త వల్ల వచ్చేటటువంటి బాధలోంచి నువ్వు బయటపడాలి కాబట్టి అక్కడ ఉండేటటువంటి సిచ్యువేషన్ అడ్వాంటేజ్ తీసుకుని తాగనటువంటి మొగుడు సంపాదించేటటువంటి మొగుడిని కొట్టేద్దాం అని అనుకున్నావు అడ్డదారిలో వెళ్ళి అడ్డదారిలో అడ్డదారి కాదు దొంగదారి దారి అంటారు దీన్ని ఏం బాబు నీకు తెలుసా ఈ దుకాణం అంతా మీ ఆవిడ ఇలాంటిదని మేడం నమస్తే మేడం నా పేరు రవి మేడం మా ఆవిడకి నాకు పెళ్లి అయ్యి ఐదు సంవత్సరాలు అవుతుంది మేడం నేను మంచిగా చూసుకుంటున్నాను మేడం ఏ సమస్య తాగుబోతా అంటుంది నువ్వు తాగుబోతా అవడం వల్ల ఆ పిల్ల తిరిగిపోతా అంటే నాకు కొంచెం డ్రింకింగ్ ఉంది మేడం డ్రింకింగ్ పని చేస్తావా జాబ్ చేస్తున్నా సార్ మేడం ఎంత వస్తుంది సాలరీ నాకు ఒక ఫిఫ్టీన్ థౌసండ్ వరకు వస్తుంది ఇంట్లో ఖర్చులకు ఇస్తావా తాగేస్తావా ఆవిడకే ఇస్తాను మేడం ఆవిడ అంటే మెయింటెనెన్స్ ప్రకారం ఫైవ్ ఇయర్స్ పిల్లలు లేరు పిల్లలు అంటే అది అంటే మేము హాస్పిటల్ తిరుగుతున్నాం మేడం అది నువ్వు తాగుడు వల్ల నీకు పిల్లలు పుట్టేట్లే ఆ వచ్చిన పదిహేను వేలు నువ్వు పొట్ల వేస్తున్నావు ఆవిడేమో ఎళ్ళండి పడి తిరిగి ఎవర సంవత్సరాలు నాశనం చేద్దామని చూస్తుంది ఇక డౌట్ అంటే నాకు డ్రింకింగ్ అలవాటు ఉన్న పిల్లలను బాగా చూసుకోవడం తెలుసు మేడం నేను చూసుకుంటాను మరి ఆవిడతో డిస్కస్ ఏమంటుందంటే అసలు అంత చే నువ్వు ఆవిడ బేకాలి కదా నువ్వు కరెక్ట్ అయితే ఏంటి స్టోరీ మాలాగా మాకే కోపం వస్తుంది ఒక అమ్మాయి జీవితం నాశనం చేసింది ఇక్కడ అలా చేయదు మేడం నాకైతే ఎప్పుడు ఆ డౌట్ రావాలి మాట్లాడుతుంది పక్కనే మాట్లాడుతుంది కదా అప్పటి నుంచి నీ కోపం రావట్లా ఇదేదో మేము అబద్ధాలు చెప్పినట్టు ఉంది నీ మొఖం మీద మాట్లాడుతుంది కదా దగ్గర కొంచెం మంచిగా మాట్లాడి ఫస్ట్ టైం చెప్తున్నారు ఆవిడ చాలా రోజులు బట్టి చెప్తున్నారు ఫస్ట్ టైం నాకు చెప్తుంది సార్ ఆవిడ చెప్పింది అంటే మీకు ఆల్రెడీ ఆవిడ నాకు నాకెప్పుడు ఏం చెప్పలేదండి ఆవిడ చెప్పిందంత నాకు నాకెప్పుడే కంప్లైంట్ అయితే మేము ముందే చూసుకుంటాం కాదు ఇప్పుడే ఫస్ట్ టైం చెప్తుందా ఫస్ట్ టైమే జరుగుతుంది సరే సరే ఇప్పుడు జరిగింది తెలుస్తోంది కదా ఇప్పుడు ఏమంటారు మీ ఆవిడతో ఏం చెప్తారు చెప్పండి ఇలా ఎప్పుడే జరిగిందా ఇవితో ఇలాగ వేరే వాళ్ళతో వెళ్ళటం వేరే వాళ్ళ ఇంటికి పని వెళ్ళటం ఇలాంటి ఇలాంటిది ఎప్పుడు లేదు ఇదే ఫస్ట్ టైం ఈ ఫైవ్ ఇయర్స్ తో ఫస్ట్ టైం వెంటనే ఆవిడ అలా చేసి సార్ ఇప్పుడు ఫైవ్ ఇయర్స్ నుంచి చూసుకుంటాను అదే ఇప్పుడు చెప్తుంది కదా అయ్యా పక్కన ఇప్పుడేమంటావు చెప్పు నీ పక్కన నీ పెళ్ళం ఇంతలా మాట్లాడుతుంది నువ్వు వద్దు నాకు నేను ఆడనే కట్టుకుంటాను ఆడతో వెళ్ళిపోతాను అంటుంది నిన్ను వదిలేసి అసలు మీరు మీరు అందరూ ఎలా చెప్తున్నారంటే ఎవరో ఎదిరింటోడు పక్కింటోడు స్టోరీ చెప్తున్నట్టు ఉన్నారు మేమేమనుకుంటా ఉంటే కనుక ఇది మీ ఇంట్లో బాగా అలవాటేమో ఆవిడ అలా వెళ్తూ ఉంటుంది పనులు కానీ వెళ్ళి మగాలితో వెళ్ళిపోతూ ఉంటుంది నువ్వు వెనక్కి తీసుకొస్తావేమో లేదంటే నువ్వు తాగినటువంటి మత్తులో పడుకోవటం వల్ల ఆవిడ ఇది కొనసాగుతుందని అనుకోవాలి నీలో ఒక ఇమోషన్ లేదు ఒక కోపం లేదు ఒక బాధ లేదు ఒక బెంగ లేదు అలా అని కాదు సార్ ఇప్పుడు నేను మంచిగానే చూసుకుంటాను అది నాకు చెప్పడం కాదే ఆవిడికి తమ్ముడు రవి ఆవిడ ఆవిడ వైపు చూసి ఏమమ్మా నీకేమి నీకేం కష్టం చేశాను నీకు ఇచ్చాను ఏమి ఇవ్వలేదు అని చెప్పి ఒకసారి అడగొచ్చు కాక అడగట్లేదు కదా అక్కడ నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తావు తొక్కలోడు ఇప్పుడు నా వల్ల నీకు వచ్చిన ప్రాబ్లం ఏంటి తాగితే తాగితే దానికి ఎవరు తాకంటే ఎవరు ఉన్నారు నాకు ఎవరో నా ఒక్క నిమిషం అలో రవి గారు నీకు ఇష్టం కదా అది నీ మీరు చేస్తున్నారు కదా ఫ్యామిలీ మొత్తం చూసుకుంటున్నారు మేడం ఇంట్లో మాట్లాడే మాట్లాడాల్సిన మాట నువ్వు ఇప్పుడు అడగాల్సిన క్వశ్చన్ ఏంటో తెలుసా నాతో నీకేంటి బాధ అని కాదు ఎందుకు డైవర్స్ ఇస్తున్నావు వాడితో ఉన్నా నీకు సంబంధం ఏంటి ఇంత ఓపెన్ గా చెప్తున్నావు నన్నెందుకు మోసం చేసావా నువ్వు లాస్ట్ క్వశ్చన్ అడగాల్సింది ఫస్ట్ క్వశ్చన్ అడుగుతున్నావు ఇంట్లో మాట్లాడుకోవాలి ఇవన్నీ మేడం నాకు ఎప్పుడు రాలేదు అమ్మాయి చెప్తుంది విడాకులు ఇస్తాను నేను అతన్నే చేసుకుంటాను నాకు అతను మాట ఇచ్చాడు అతను తేలిపోతాను అంటుంటే నువ్వు వచ్చి నాతో ప్రాబ్లం ఏంటి అంటావేంటి అదే కూల్ గా మళ్ళీ ఇలా సైలెంట్ గా ఉన్నావు కాబట్టి అలా ఆడుతుంది బయటికి వెళ్ళి నీకేం సంబంధం ఎంత మోసం చేసావేంటి నీకేం అన్యాయం చేశానో అప్పుడు ఆడగల నువ్వు ఫస్ట్ క్వశ్చన్ అతను ఇక్కడ ఇష్టం

ఎలా పెళ్ళైనా తాగడం మానేసి అలా కాదు ఫైవ్ ఇయర్స్ మంచిగా బాగుండేది తాగుడ మానేసి నువ్వు తాగుడు మానేసేసి ఇంట్లో సంపాదించి పోసిస్తే నేను ఎందుకు వెళ్తా నేను నాకైతే నువ్వు పొద్దున్న నేనైతే నీతో ఉండలేదు నేను ఆయనతోనే ఉంటాను ఆయన నాకు మాట మాటిచ్చా నేను ఆయన పెళ్లి చేసుకుంటాను ఎవరు మాట మాటిస్తే అయిపోద్దా నేను ఆయనతోనే ఉంటాను నేను మరి పెళ్లి అయినప్పుడు నాకు ఇచ్చావు కదా చేతిలో చేయి పెళ్లి చేసుకున్నాం కదా నువ్వు తాగుడం మానట్లేదు నువ్వు నువ్వు తాగుడు మానగుతావా నువ్వు తాగుడు ఏదో చిన్న హాబెట్ ఏదో ఒకసారి ఎప్పుడో ప్రతిసారి తాగుతాం ప్రతిసారి తాగుతాం ఏంటి అలాగా ఏం బాబు మీ ఆవిడ కంటే డైవర్స్ ఇచ్చేస్తావా నువ్వు ఈ అమ్మాయి నాకు కావాలి మేడం మంచిగా చూసి నువ్వు డైవర్స్ అంటే ఇచ్చేస్తావా ఇవ్వను మేడం కోర్టులో ఆవిడ డైవర్స్ కేసేస్తుంది నువ్వు ఫైటింగ్ చేస్తావా రీజన్ తెలియాలి ప్రూఫ్ ఉండాలి ఎలాగంటే సరే ఏదో వేస్తుంది ఇష్టం లేదని వేస్తుంది నువ్వు డైవర్స్ ఇస్తావా ఫైట్ చేస్తావా డైవర్స్ ఇవ్వను మేడం నాకు ఈ అమ్మాయితోనే ఉంటారు జీవితాంత కాలం మంచి ఫైటింగ్ చేస్తావా చేస్తాను మేడం ఎందుకంటే ఆ క్వశ్చన్ ఎందుకు అడిగానంటే డైవర్స్ కేసు ఒకవేళ అమ్మాయి వేస్తే నీకు ఇష్టం లేకపోతే ఎన్ని సంవత్సరాలు నడుస్తుందో చెప్తా అప్పటిదాకా ఆయన ఉంటాడా లేదని మాట్లాడడానికి మనకు ఒక అవకాశం మీకేం తెలుసు అని మాట్లాడుతున్నారు అనేసి నన్ను ఓహో డబ్బుల కోసం అబ్బాయి ఆల్రెడీ తెలిసి కూడా వాళ్ళ ఆవిని ఎరేస్తున్నాడు వీళ్ళు నిజంగా పెళ్లి చేసుకునే టైప్ కాదు వాళ్ళిద్దరూ కలిసి జనాల్ని ట్రాప్ చేసే టైపు ఏమయ్యా రవి మీ ఆవిడ ఇలా చేస్తుందని నీకు ముందే తెలుసు అంట కదా ఇప్పుడే ఈ సిచువేషన్ అబద్ధాలు అబద్దాలు చెప్పకు గోపద ఒక్కటి ఇచ్చేవాళ్ళకారు మేడం వాళ్ళు అబద్ధం చెప్తున్నారు ఎప్పుడు నాకు ఫోన్ చేసి అని చెప్పాడు ఫోన్ చేసి అడిగాను నేను మీ హస్బెండ్ మీరేం మాట్లాడద్దు అన్నాడు అసలు అక్కడికి వెళ్ళి పని చేస్తున్న విషయం కూడా తెలీదా నీకు తెలియదు అంటే అంటే పగలు రాత్రి మొత్తం తాగుతూనే ఉన్నావు ఎక్కడ పనికి వెళ్తుందో కూడా మొగుడికి తెలియదా పెళ్ళాం ఎక్కడికి వెళ్తుందో మరి డ్రామాలు ఆడుతున్నావు నువ్వు ఇక్కడ అంటే నువ్వు తాగుబోతావు అంటే అమ్మాయి చెప్పేది కరెక్టే పగలు అంతా బాగా తాగి పడిపోతున్నట్టున్నావు అమ్మాయి ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోతుంది అక్కడికి అదే అలాగే అది సాధ్యం కాదు కదా మేడం తెలియదు అని ఎందుకంటున్నావు నువ్వు తెలీదనే సమాధానం ఏంటి పిల్లం ఎక్కడికి వెళ్తుందో తెలీదా ఏ పనికి వెళ్తుందో తెలియదా అక్కడ పనిలో పెట్టింది ఆయన మేడం తీసుకెళ్ళాను తెలుసు అండి అతనికి తెలుసు పనిలో పెట్టాను పనిలో పెట్టాను మిమ్మల్ని అమ్మా లక్ష్మి నువ్వు అన్ని నిజాలే మాట్లాడుతున్నావు నీ క్యారెక్టర్ ఎట్లాంటిదని పక్కన పెడితే మీ ఆయనకి తెలుసా తెలియదా మీ ఇద్దరికి అక్రమ సంబంధం ఉందని మీ ఆయనకి తెలుసా తెలియదా తెలియదు అక్రమ సంబంధం ఉందని తెలియదు కానీ అక్కడికి వెళ్ళి అయితే కనుక నేను రిక్రూట్ చేస్తున్నట్టు మాత్రం నాకు తెలియదు అని అంటున్నాడా అది నిజమా అబద్ధమా సార్ ఇప్పుడే నాకు తెలిసింది సార్ నువ్వు అక్కడ పనిలో పెట్టింది నువ్వా కాదా అంటే ఇప్పుడు వెళ్ళేటప్పుడు తెలిసింది సార్ అంటే పనికి వెళ్తుందని ఏదో పని పార్ట్ టైం జాబ్ ఎక్కడ చేస్తుందన్నారు అసలు మీ ఇద్దరు ఏంటి ఇలా జనాలను ట్రాప్ చేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసుకుని లేకపోతే బ్లాక్మెయిల్ చేద్దామని చెప్తారని వచ్చాను సార్ ఇప్పుడు ఆవిడ ఏమంటుందంటే అంటే మీరిద్దరు బుటాని మీరిద్దరు కావాలని చెప్పి అందరి ఇళ్లలోకి ఇలా దూరి ఆర్థిక పరమైనటువంటి దీన్ని మీరు అడ్వాంటేజ్ తీసుకుంటారని చెప్తుంది అవును అడగండి ఆవిడ అబద్ధం చెప్తుంది సార్ ఎందుకు సమాధానం ఎందుకు అంటే నీకు కదా ఎందుకు నేను చేశాను ఫోన్ నీకు నేను నాకు ఎప్పుడు మీరు చెప్పాను పోను ఇప్పుడు అబద్ధం చెప్తాను సార్ ఏమీ లేదు మీ ఇద్దరి జైలుకి పంపిస్తే పోలీసులకు కంప్లైంట్ ఇచ్చి అప్పుడు నిజాలు బయటకు వస్తాయి నువ్వు నిజం ఒప్పుకోకపోతే ఇక్కడ ఈ కి ఒక సొల్యూషన్ రాదు మేము నిజం అనుకో పోలీస్ కి వెళ్తున్నారు కానీ నీకు తెలుసు మొత్తం తెలుసు నీకు చెప్పే కదా మొత్తం తెలుసు అంటున్నాడు నాకు మొత్తం తెలియదు అని అంటున్నాడు ఎందుకు దాని గురించి వాదన ఇప్పుడు క్లియర్ కట్ గా ఇతని బాడీ లాంగ్వేజ్ అక్కడ భారీ తప్పు చేసినా భారీ చేసినా కోపం రావట్లేదు ఎదురుగుంటే శ్రీనివాస్ గారు అంత దర్జాగా కూర్చున్నా కూడా అతని మీద కోపం రావట్లేదు ఎవరి మీద ఇమోషన్ లేదు నేను తాగుండినాను కాబట్టి నన్ను ఎందుకు వదిలేస్తావు అంటున్నాడు పోనీ ఆ మోహన్ నన్ను చూసి అడగచ్చు కదా నీ భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నటువంటి ఆ వ్యక్తి మీద కూడా ఒక ప్రశ్న స్పందించవే అడగవా అంటే మేము ఇంకా మేమేమనుకుంటా అంటే కనుక నువ్వు ఎవరిని ప్రశ్నించకపోతే కనుక ఇది మీ ఇంట్లో వ్యాపారం అని అనుకుంటాం మేము తీసుకున్నాడు సార్ రెండు లక్షలు

ఎంత అమౌంట్ తీసుకున్నా వీళ్ళ దగ్గర వన్ ఇయర్ కి తీసుకున్నా మేడం డబ్బులు తీసుకున్నా మేడం ఒప్పుకున్నా నమస్కారం ఎంత ఏదో సార్ అంటే నాకు ఎంత ఫిగర్ 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 ఫైవ్ లాక్స్ సార్ ఫైవ్ లాక్స్ ఐదు లక్షల తీసుకున్నా ఏంటి అగ్రిమెంట్ లో ఏమేమి ఉన్నాయి ఇంటి పని వంట పని ఆ పని ఈ పని ఇంటి పని వరకు తీసుకున్నాడు సార్ ఫైవ్ లాక్స్ అంతేలేండి టూ ఇయర్స్ కాంట్రాక్ట్ కదా కొంచెం ఎక్కువే గానీ మరి ఆవిడ మిగతా పనులు కూడా చేసి పెడుతుంది కదా మరి కాంట్రాక్ట్ అగ్రిమెంట్ నాకేమో తెలియదు అండి అని ఎన్నో బదాలు నువ్వు ఏం చేసావు ఫైవ్ లాక్స్ ఇద్దరు వాడేసారా లేకపోతే ఇంకెవరన్నా బ్లాక్ మెయిల్ చేయడానికి రెడీ నాకు తెలియదు మేడం తీసుకున్న అందరికీ నమస్కారం నేనండి మీ శ్రీవాణి హిట్ టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఇది కథ జీవితం కార్యక్రమానికి మీరు చూపించేటటువంటి ఆధారాభిమానాలకి మేము ఎప్పుడు కృతజ్ఞులై ఉంటాం ఇది కథ కాదు జీవితంతో పాటు మీకు నచ్చినటువంటి కాంటెంట్ ని యూట్యూబ్ కంటే వన్ వీక్ ముందుగా చూడాలి అంటే మీరు హిట్ టీవీ యాప్ లో చూడొచ్చు దానికి మీరు చేయాల్సిందల్లా ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవడమే అది కూడా ఫ్రీగా మేడం అబద్ధం చెప్తుంది నీకేమీ తెలియదు మీ ఇద్దరు సంతకాలు పెట్టారు ఏం తెలియదు అంటారు ఐదు లక్షలు తెలియదు తీసుకోకుండా అంటే ఉచిత సర్వీస్ ఎడగా ఉంది మీ ఇద్దరిది ఉచిత సర్వీస్ కి కెళ్ళావు అక్కడ నెలల జీతం తీసుకుంటున్నారని తెలుసు కానీ ఐదు లక్షలు ఏమా వింటున్నాం కదా అని ఓ సోది చెప్పొద్దమ్మా ఇక్కడ ఏంటి ఆయన ఫస్ట్ తెలీదు అంటాడు నువ్వు తెలుసు అంటో డబ్బులు తీసుకోలే అసలు వీళ్ళు ఎవరో తెలియదు అంటాడు డబ్బులు తీసుకున్నావు అంటాడు ఏంటిది పిచ్చోళ్ళకి కనిపిస్తున్నావా ఉంటే ఏదో డైరెక్ట్గా మాట్లాడండి ఇక్కడ పిచ్చి పిచ్చిగా వాదిస్తా ఉన్నారు పొడుగు పొడుగ్గా ఐదు లక్షలు ఏంటండి అది అంటే త్రూ అవుట్ ద ఫైవ్ ఇయర్స్ ఇంకే జీతం లేకుండా అగ్రిమెంట్ ఏంటి నాకు అర్థం కాలేదు ఆవిడేమో వచ్చి మళ్ళీ నెల నెల జీతం తీసుకుంటున్నాను ఇంట్లో పని చేయడం సార్ అబద్ధం చెప్తాను సార్ అబద్ధం చెప్తాను మేడం ఆయన పని కోసం అనేసి చెప్పారు మేడం ఇలాంటి రామాలు గట్ట నువ్వు అంత అబద్ధాలు ఆడు వచ్చి కూర్చో ఇక్కడ నువ్వు ముందు వచ్చి కూర్చో ఇక్కడ ఆయన అబద్ధం చెప్పారు మేడం పని కోసం అనేసి అంటే మేడం మేడం ఈవిడికి హెల్త్ బాగోలేదు చెప్పారు మేడం ఫస్ట్ చేసే పనికి ఐదు లక్షలు ఇచ్చేస్తారంటే నువ్వు నమ్మేసావు తీసుకెళ్లిపోయావు అప్పనంగా అలా కాదు మేడం ఈ విడికి వెళ్తా బాగలేదు ఆ రకంగా నువ్వు క్యాలిక్యులేట్ చేసినా నెలకి పాతిక వేలు వసూలు చేస్తున్నట్టు లెక్క మీరు ఐదు లక్షలు తీసుకొని మాట్లాడే మాటలు కాదు గారు వచ్చి కూర్చో అయినా కానీ శ్రీనివాస్ గారు నాకు ఇది ఎక్కడ అర్థం కావట్లేదు ఫ్యామిలీలో ఒక మెయిడ్ వచ్చి మీ ఇంట్లో సర్వీస్ చేయటం గురించి హెల్ప్ చేయటం గురించి ఐదు లక్షల అగ్రిమెంట్ ఏంటండి మాకే నమ్మకం అనిపించట్లేదు చూసే ప్రేక్షకులకి ఎలా నమ్మకం వస్తుంది అగ్రిమెంట్లు ఏంటి దేనికి అగ్రిమెంట్లు అంటే ఇంకా నెలసరి జీతం ఇవ్వక్కర్లేదా మా ఇంట్లో పెట్టినందుకు తీసుకున్నాడు సార్

మీకు వీక్నెస్ ఉంది ఇప్పుడు వరకు ఏదేదో వాదించారు కదా ఆవిడకి మెంటల్ గా బాగాలేదు ఆవిడ చూడకుండా చూస్తుందని చెప్పి అసలు మీ కథ ఏంటో చెప్పండి ఆవిడ మిమ్మల్ని ఎవరు ఐదు లక్షలు తీసుకున్న విషయం నిజంగా నాకు తెలియదు మేడం నాకు వెన్నుపోజ్ దెబ్బతిందా ఏం దెబ్బతిందన్న కదా ఆ అమ్మాయితో మీకు అక్రమ సంబంధం ఉందా లేదా ఈ సంవత్సరం బట్టి ఆ కార్యక్రమం నడిచిందా లేదా వాస్తవాలు ఒప్పుకోండి వాళ్ళ వాళ్ళు ఆయన ఒప్పుకుంటున్నాడు కదా ఆ అమ్మాయి ఓపెన్ గా చెప్తుంది కదా సార్ వాళ్ళ వాదనలు విన్నారు కదా సార్ ఇప్పుడు వీళ్ళ గురించి సార్ ఇక్కడ డౌట్ నేనేదో డ్రింకింగ్ లో ఉంటే ఆయన అలా నా చేసి సైన్ చేసి ఫైవ్ ల్యాక్స్ అని కాదు శాలరీ అన్నారు సార్ అప్పుడు శాలరీ అన్నారనేసి ఆవిడకి హెల్పింగ్ కాబట్టి లేడీ లేడీ హెల్పింగ్ చేస్తుందని ఆ ఉద్దేశంతో నేను పంపించండి అదే నానా యాక్చువల్గా ఒక టూ ఇయర్స్ కి కాంట్రాక్ట్ బేస్ కింద ఒకేసారి శాలరీ కాంట్రాక్ట్ గట్ట అదంతా మోసం మోసం చేశారు సార్ మా అగ్రిమెంట్ రాసుకొని మీరు ఫైవ్ లాక్స్ అడిగారంటే ఉన్న ఆప్షన్ ఏంటంటే టూ ఇయర్స్ కి కాంట్రాక్ట్ టూ ల్యాక్స్ టూ ల్యాక్స్ వన్ ల్యాక్ అనే దాని మీద అందుకే ఆయన ఫస్ట్ ఒక టూ ల్యాక్స్ ఇచ్చాడు తర్వాత టూ త్రీ ల్యాక్స్ ఏదో పే చేశాడు ఈ ప్రాసెస్ లో వన్ ఇయర్లో టూ ల్యాక్స్ పే చేసినాక ఆవిడతో వీళ్ళకి ఎంత శాలరీ ఇస్తున్నాను కదా ఇంత అమౌంట్ బల్క్ గా ఇస్తున్నాను కాబట్టి ఆవిడతో ఏదో నడిచిపోయింది ఆవిడ కూడా అబ్బాయి ఎంత బాగా మంచి పేమెంట్ ఇచ్చాడు కదా సారు సారు మంచి ఆయన పట్టుకుంటే బెటర్ కదా అని ఆవిడ పట్టుకుంది ఈ డ్రామా అంతా నీకు తెలుసు నువ్వు కంటిన్యూ చేసి అమ్మయ్య ఫైవ్ ల్యాక్స్ వాడిపడేసావు ఆ అమ్మాయికి అది ఎంత ఇచ్చావో తెలీదు సరే ఇంకా వాడడానికి ఆయన పట్టుకున్నారు ఆయన ఆల్రెడీ అమ్మాయి చక్కగా అన్ని సర్వీసులు చేసి పెడుతుంది కాబట్టి అక్కడ మోజులో ఉన్నాడు ఎన్న ఎంత ఆస్తి పోయినా ఆయనకి పర్వాలా ఎంత ఆస్తి గుంజడానికన్నా మీ ఇద్దరు ప్లాన్ చేశారు ఇప్పుడు ఫైనల్గా మీ ఇద్దరు వర్షన్ ఏంటంటే ఆయన ఆవిడేమో ఈయన చేసుకుంటానని ఈయనేమో నాకు అవసరం లేదులేండి అని అది ఎంతవరకు నిజమో మేము ఒకసారి మాట్లాడి ఫైనల్ ఇచ్చేస్తాం ఫైనల్గా మీరు చెప్పండి ఎందుకంటే మీరు మాట్లాడకుండా నేను నా వర్షన్ ఫైవ్ లాక్స్ ఇచ్చిన తర్వాత మళ్ళీ టూ లాక్స్ ఇవ్వమని డిమాండ్ చేశారు అది కూడా ఇవ్వటం రెడీ అయ్యారా మీరు ఈ ఒకటి శ్రీనివాస్ గారు మీ వర్జన్ నేను వినకుండా నేను అసలు ముందుకే ఏమీ చెప్పలేను వేస్ట్ అసలు మీ మైండ్ లో నో నో ఇట్స్ నాట్ అబౌట్ ద ఫైనాన్సెస్ డబ్బులు వరకు వచ్చింది సబ్జెక్ట్ అంటే కనుక డబ్బుల ముందు ఏదో కథ జరిగింది లేదంటే డబ్బుల తర్వాత కథ జరిగింది డబ్బుల తర్వాత కథ సరిపోదు కాబట్టి ఇంకో రెండు లక్షలు అతను అడిగాడు మీ ఇద్దరి మధ్యన వినండి ఒక్క నిమిషం క్లియర్ కట్ అగ్రిమెంట్ సంతకం పెట్టుకున్నారు ఇవన్నీ సెకండరీ ఇష్యూస్ మీ ఆవిడ కాకుండా మీ ఆవిడ పరిస్థితి ఆ పరిస్థితిలో ఉంది కాబట్టి మీకు లక్ష్మి మీద కన్ను పడిందా లేదా లక్ష్మితో మీకు అక్రమ సంబంధం ఉందా లేదా ఇది డిస్కస్ చేయకుండా ఇంక ముందుకు వెళ్ళటం అనేది వేస్ట్ సార్ ఆవిడ ఇష్టపడింది మీరు ఆవిడని ఇష్టపడ్డారు కాబట్టి మీరు ఇద్దరు ఒక గదిలోకి వెళ్ళి సంసారం సంసారం అనేది కార్యక్రమం మొదలు పెట్టారు ఇతను తాగుబోతాడు ఇతను పబ్లిక్ చేయకూడదు కాబట్టి ఈ సబ్జెక్ట్ ఇక్కడతో క్లోజ్ చేయాలి కాబట్టి అతనితో ఒక అగ్రిమెంట్ కి వచ్చి మీరు మనీ కాంట్రిబ్యూట్ చేయడం మొదలు పెట్టారు అంతే కదా ఎందుకంటే అతను పబ్లిక్ చేయకూడదని చెప్పి కేవలం ఏమైనా బ్లాక్మెయిల్ చేసేవాడు అతను మిమ్మల్ని ఏది ఐదు లక్షలు కాకుండా రెండు లక్షలు అంటే మొత్తం మీద ఏడు లక్షలు డిమాండ్ చేశాడు అతను ఏంటి ఇంకో రెండు లక్షలు ఇస్తే కనుక అగ్రిమెంట్ ఇంకా ఎంత ఎంత కొనసాగుతుంది అంటే అతని భారీతో మీతో వన్ ఇయర్ చెప్తాను ఇంకో వన్ ఇయర్ అగ్రిమెంట్ తర్వాత ఇంకో టూ ల్యాక్స్ అడుగుతాడు ఇవ్వగలరా మీ దగ్గర అన్ని లక్షల లక్షలు ఉన్నాయా మీరు ఒక ప్రైవేట్ ఎంప్లాయీ మీరు అంటే మీ ఉద్దేశం ఏంటో చెప్పండి లక్ష్మి గురించి మీ ఉద్దేశం ఏంటి డబ్బులు అగ్రిమెంట్ పక్కన పెట్టేసేయండి లక్ష్మిని మీరు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా ఆవిడ పట్టుబట్టి మీరే కావాలి ఈ తాగుబోతు భర్త వద్దు అని అంటుంది మీరు నిజంగా మీకు ఆ ఉద్దేశం ఉందా సో ఇదంతా జరుగుతుంది ఏంటి వీళ్ళిద్దరు కట్టు కదా డబ్బుల గురించా ఎప్పటికైనా మీకు అర్థమైందా ఈ ఉచ్చులో మీరు చిక్కున్నారని వెల్ ఐ మీన్ ఇది వెరీ కామన్ సినారి ఎందుకు నేను కామన్ సినారియో అంటున్నాను అంటే కనుక వైఫ్ మానసికంగా కానీ శారీరకంగా కానీ సిక్ అయిన తర్వాత భర్త యొక్క పాత్ర ఏంటి పదిహేను సంవత్సరాలు ప్రయాణం చేసినటువంటి భర్త యొక్క పాత్ర ఏంటి అనేటటువంటిది ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం ఇలా ముందుకొచ్చి వ్యాపారం చేసేటటువంటి వాళ్ళు సతకోటి మంది ఉంటారు ఎందుకంటే కనుక అక్కడ ఏంటంటే చాలామంది ఏంటంటే సర్వీస్ మోటోతో వస్తారు జీతం తీసుకుందాం అనుకుంటారు జీతం తీసుకుంటారు అక్కడి నుంచి విరమిస్తారు అయిపోయింది ఆ రోజు నెలకి తీసుకుంటారు కావాల్సినటువంటి సర్వీస్ ఇస్తారు కానీ ఇక్కడ చాలా క్లియర్ కట్గా ఏంటంటే ఈ నలుగురిలో ఒక వ్యక్తిని ఎత్తకండి డాక్టర్ గారు ఈ ఈజ్ సైకలాజికలీ నాట్ వెల్ ఒక డీవెంట్ యాటిట్యూడ్తో ఒక తప్పుడు ఆలోచనతో ఉండేటటువంటి ఒక వ్యక్తి అది కూడా ఏంటంటే ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ పాటు ప్రయాణం చేసినటువంటి ఒక స్త్రీతో ఒక మగాడు ఆ స్త్రీ మంచం పడిన తర్వాత మంచం మీద పడిన తర్వాత శారీరకంగా ఆవిడ ఉపయోగపడపోయిన తర్వాత ఎందుకంటే వంట పని ఇంటి పనికి వంద మంది పను వాళ్ళని తెచ్చుకోవచ్చు అది వేరే విషయం ఎందుకంటే ఇంత లక్షలు ఖర్చు పెట్టే మీరు ఒకరిని ఏంటి చాలా మందిని తీసుకురావచ్చు శ్రీనివాస్ గారు కానీ ఈరోజు ఏంటంటే ఫిఫ్టీన్ ఇయర్స్ జర్నీ జర్నీ తర్వాత వన్ ఇయర్ మీరు శారీరకపరమైనటువంటి అందులో డాక్టర్స్ కూడా చెప్పారని చెప్పింది నాకు సునీత గారు చెప్పారు నీది పెద్ద విషయం కాదమ్మా నువ్వు వన్ ఇయర్ పాటు బెడ్ రెస్ట్ తీసుకుంటే స్లోగా అని చెప్పింది ఆ డాక్టర్లు చెప్పినటువంటి మాట ప్రకారం ఈరోజు ఆ అమ్మాయి తేరుకుని నడుచుకుంటూ వచ్చి ఇక్కడ కూర్చుంది ఆవిడ శారీరకంగా మానసికంగా సెక్షువల్గా అన్ని విధాలుగా ఆవిడ ఫిట్ అలా డాక్టర్స్ మీకు గ్యారంటీ ఇచ్చిన తర్వాత కూడా మీరు వన్ ఇయర్ వెయిట్ చేయలేకపోయారు అంటే కనుక దాని అర్థం ఏంటండి అంటే ఈ పెళ్లి యొక్క వాల్యూ ఏంటి అనేటటువంటిది ఈవిడ దెబ్బ వెన్నుపోసే దెబ్బ తిన్న తర్వాత కాదు తినక ముందు కూడా మీ ఆలోచన ఇదే తంతు కొనసాగిందని మనం అనుకోవచ్చు ఎట్టొచ్చి ఏంటంటే ఆవిడకి ఈరోజు కనిపించింది ముందు కనిపించలేదు ఎందుకంటే వన్ ఇయర్లో ఒక మనిషి ఈ విధంగా మారిపోతాడు అంటానికి దాని అర్థం ఏంటంటే ముందు మీ ఫిఫ్టీన్ ఇయర్స్ మ్యారేజ్ కూడా ఒక ఇమ్మారల్ అన్ఎథికల్ మ్యారేజ్ అనేటటువంటిది మనం అనుకోవచ్చు అంటే అక్కడ కూడా వాల్యూస్ లేవని మనం అనుకోవచ్చు ఈరోజు నీ భార్య ఇక్కడ క్లియర్ కట్గా స్టార్టింగ్ ఏమని చెప్పిందండి సునీత గారు ఏమని చెప్పారు ఆవిడేమీ అంటానికి ఏమీ లేదు వాస్తవానికి ఏంటంటే ఒక సంవత్సరం పాటు మంచం మీద పడుకున్నటువంటి ఒక స్త్రీ ఈరోజు ఆ వి ఇలాగే జీవితాంతం అదే మంచం మీద పడుకుని చనిపోయినా బాగున్నాను అనుకునేటటువంటి రోజు ఈ రోజు అనమాట వాస్తవానికి ఆవిడ వెన్నుపోసి విరిగి మంచం మీద పడుకున్నటువంటి బాధ ఈరోజు మీరు చేసినటువంటి దాంతో పోల్చుకుంటే కనుక అది వన్ పర్సెంట్ కూడా కాదు ఎందుకంటే ఈరోజు మానసికంగా ఆవిడ దెబ్బతింది ఇటువంటి క్యారెక్టర్లెస్ మగాడితోన నేను ఇంతకాలం కా సంసారం చేసి కాపరం చేసి ఇద్దరు పిల్లల్ని కన్నాను అనేటటువంటి బాధ ఆవిడ్ని గుండెలు పిండేస్తుంది ఎందుకు ఈరోజు ఆవిడ బతుకుండాలి ఎందుకు మీ వెనకట్లో పరితప్పించాలి ఈ లిట్మస్ టెస్ట్ ఏదైతే జరిగిందో దీని ద్వారా ఏంటంటే భర్త కరెక్ట్ కాదు క్యారెక్టర్లెస్ అనేది తెలిసిన తర్వాత ఆవిడ మిమ్మల్ని తన్నాలన్నమాట పట్టుకుని ఇంట్లోంచి మెడపట్టుకుని బయటకు గెంటేసేయాలి చనిపోవలసినటువంటి దాన్ని నేను చావు బతుకుల మధ్యన నేను కాపాడుకుంటూ ఇలా లేచినటువంటి నేను ఈరోజు అదే భర్త లేకపోయినా కూడా నేను కాపాడుకోగలను నన్ను నా పిల్లల్ని చూసుకోగలను అనేటటువంటి ధైర్యం ఆవిడికి రావాలి ఆవిడని అంటానికి ఏమీ లేదు ఈరోజు ఇక్కడ ఆవిడ చాలా గ్రేట్ ఆవిడ చాలా చాలా గొప్ప వ్యక్తి ఈరోజు మిమ్మల్ని చూస్తే శ్రీనివాస్ గారు నిజంగా నాకు బాధగా ఉంది ఇక్కడ రవి ఈజ్ డ్రంక్ డ్రంకడ్ ఇది క్యారెక్టర్లెస్ మనిషి ఆవిడ ఎలా మాట్లాడుతుందో అతను పక్కన కూర్చున్నటువంటి అతని భార్య ఎలా మాట్లాడుతుంది అనేది ఈరోజు మనం చూసాం ఈరోజు ఇక్కడ ప్రేమ గేమ దోమ అంటూ ఏమీ లేవు అలాంటి పెద్ద పదాలు మాట్లాడుకోవటానికి కూడా లేదు ఈరోజు సింపుల్గా ఆవిడ వచ్చింది ఏంటంటే కనుక డబ్బు మీకు కావాల్సినటువంటి మీ కోరిక తీర్చడానికి రైట్ ప్లాట్ఫామ్ అనమాట ఇది కరెక్ట్ ప్లాట్ఫామ్ ఒక మగాడు ఈ వన్ ఇయర్ పాటు వంట వండకపోయినా కూడా బతకగలడు ఇంకేం ఏం చేయకపోయినా పనులు చేయకపోయినా బతకగలడు కానీ బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే శారీరకపరమైనటువంటి సంతృప్తి భార్య ఇవ్వకపోతే కనుక అతను బతకలేడు కాబట్టి అది మనం ఇద్దాము బ్యాక్గ్రౌండ్లో నువ్వు నిలబడ్ర బాబు నువ్వు మొత్తం డబ్బులు డబ్బులన్నీ వసూలు చేయి నువ్వు ఇది ఏంటంటే ఇది పబ్లిక్ చేస్తావు అనేటటువంటి థ్రెట్ ఇ అటువంటి మానసిక పరిస్థితి అతను తట్టుకునేటటువంటి పొజిషన్లో లేరు ఎందుకంటే అది పరుగుగలగేటటువంటి భార్యాభర్తల సంసారం కాబట్టి దాన్ని నువ్వు క్యాష్ చేయనేటప్పటికీ ఇతను క్యాష్ చేసుకోవటం మొదలుపెట్టాడు మీకు కళ్ళు ఎప్పుడు తెరుచుకున్నాయి అంటే కనుక ఐదు లక్షల నుంచి ఇంకో రెండు లక్షల దగ్గరికి పాక్కులు పోయేటప్పుడు అప్పుడు మీకు కళ్ళు తెరుచుకున్నాయి ఈ ఇద్దరు క్యారెక్టర్స్ ఇక్కడ ఉన్నాయి కదా మేడం ఈ రవి లక్ష్మి విత్ దీస్ ఆర్ వెరీ కామన్ క్యారెక్టర్స్ ఇవి ఏంటంటే ఇవి కాన్స్ అంటూ ఉంటాం మనం సైకలాజికల్గా కాన్స్ అంటూ ఉంటాం అంటే కాన్స్ అంటే ఎవరంటే కనుక కాన్స్టెంట్గా కంటిన్యూస్గా మనుషుల్ని నమ్మించి వాళ్ళ యొక్క సిచ్యువేషన్ అడ్వాంటేజ్ తీసుకుని మోసం చేసేటటువంటి కాన్ ఉమెన్ కాన్ మ్యాన్ అంటూ ఉంటాం వీళ్ళు ఎప్రోచ్ అయ్యేటటువంటి ఫేస్ కూడా చాలా చక్కగా ఉంటుందన్నమాట అంటే ఎలా ఉంటుంది అంటే కనుక మూడో కంటికి అనుమానం రాకుండా ఇప్పుడు ఇందాక ఇతను వా వాదిస్తున్నాడు కదా రవి ఏమంటున్నాడు నా భార్య అలా చేసిందన్నది నాకు తెలియదండి నాకు అలా చేసిందని నాకు తెలియదండి ఇందాకటి నుంచి నేను రవి అమాయకుడేమో ఇతను బహుశా ఏంటంటే ఇతనికి ఏమీ తెలియకుండా వీళ్ళంతా కూడా ఇతను కళ్ళు కప్పేసి ఇవన్నీ మోసం చేస్తున్నారేమో అని అనుకున్నాను కానీ ఒక డౌట్ అయితే వచ్చింది ఆవిడ అంత భరితగించి లక్ష్మి పక్కన కూర్చుని నేను వన్ ఇయర్ పాటు అతనితో ఎసోసియేట్ అయ్యి ఉన్నాను తాగుబోతు అయినటువంటి నా భర్త నాకు వద్దు నాకు శ్రీనివాసే కావాలి అని అంటుంటే కనుక ఇతను జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఇమోషన్ కూడా ఎక్కడో కూడా మనసులో ఏ బాధ కూడా రగలట్లేదు అంటే కనుక అతను ఏదైతే ఎక్స్పెక్ట్ చేశాడో ఏదైతే ప్లాన్ ప్రకారం జరిగిందో అది ఇక్కడ జరుగుతుంది కాబట్టి అతనిలో ఒక ఇమోషన్ కానీ రియాక్షన్ కానీ లేదు అదే విధంగా ఏంటంటే ఐదు సంవత్సరాల పాటు సంసారం చేసి ఒక భార్యతో పాటు సంసారం చేసి పిల్లల గురించి ఇటు అటు తిరుగుతున్నాను అని అంటున్నాడు అదే భార్యతో వేరే మగాడు వచ్చి సంసారం చేస్తున్నప్పుడు ఆ మగాడిని నిలదీసి నిందించి వాడి వైపు వేలెత్తి చూసేటటువంటి ప్రయత్నం కూడా ఇతను చేయట్లేదు సో ఇక్కడ అతి పెద్ద కల్ప్రిట్ ఎవరు శ్రీనివాసరావుతో అంటే కనుక నేను రవి అని చెప్తాను అతను తాగుడు వ్యసనం అనేటటువంటిది ఈ పరిస్థితికి వచ్చిందా తీసుకొచ్చిందంటే కనుక అది కూడా నేను మాట్లాడతాను తాగుడు వ్యసనం తీసుకు తాగుడు అనేటటువంటిది ఏంటంటే ఏదో విధంగా డబ్బులు సంపాదించాలి అనేటటువంటి పరిస్థితిని అయితే ఖచ్చితంగా తీసుకొస్తుంది కానీ ఒక భార్యని తాకట్టు పెట్టి అది వ్యాపారంగా చేసేటటువంటి పరిస్థితిని మాత్రం తాగుడు తీసుకురాదు బహుశా ఇది వ్యసనం కాదు ఇది వ్యాపారం ఇంకా లక్ష్మీ విషయానికి వస్తే కనుక బహుశా అలాంటి స్త్రీల గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది ఇక టూ కాంట్రాస్టింగ్ లేడీస్ ఉన్నారు ఒక పక్కన సునీత ఇంకో పక్క నుంచి లక్ష్మి సునీత వచ్చి ఎన్ని బాధలైనా పడి మానసికంగా తను చాలా స్ట్రెంగ్తన్ చేసుకుని ఈరోజు ఫైట్ బ్యాక్ చేసి ఈరోజు లేచి నడిచి తిరిగేటటువంటి పరిస్థితి ఆవిడ తెచ్చుకుంది ఎందుకు కేవలం ఏంటంటే ఎక్కువ కాలం నా పిల్లలకి నా భర్తకి నేను పని చేయకుండా ఉండకూడదు అనేటటువంటి దృక్పథం ఆ మనోధైర్యం అనేటటువంటిది ఈరోజు ఆవిడని కాపాడింది డాక్టర్లు ఇచ్చినటువంటి ట్రీట్మెంటో ఇంకోటో కాదు ఆ దృక్పథం అలాంటిది ఇక్కడ లక్ష్మి యొక్క ఆలోచన శైలి స్వార్థపూరితం అనమాట కంప్లీట్గా సెల్ఫిష్ అండ్ కల్ప్రిడ్ ఓరియంటెడ్ అనమాట ఏదో విధంగా నేను నా బ్రతుకు నేను చూసుకోవాలి నా బ్రతుకు నేను కాపాడుకోవాలి నా జీవితం నా సుఖాన్ని నేను చూసుకోవాలి అనేటటువంటి స్థాయి అనమాట అయితే ఇక్కడ నేను ఫైనల్గా చెప్పేది ఒకే పాయింట్ మేడం వీళ్ళిద్దరికీ ఏదైతే కనుక వీళ్ళు అగ్రిమెంట్లు అగ్రిమెంట్లు రాశారో ఆ అగ్రిమెంట్లకి ఎంతవరకు లీగల్ వ్యాలిడిటీ ఉంటుంది అనేది లాయర్ అడ్వకేట్ మేడం చెప్పాలి నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే శ్రీనివాస్కి ఇది ఒక పెద్ద గుణపాఠం అనమాట అంటే అసలైనటువంటి జీవితం ఏంటి పెళ్ళి నేర్పించినటువంటి వాల్యూస్ ఏంటి భార్య యొక్క పవిత్రత ఏంటి బయట ప్రపంచంలోంచి వచ్చేటటువంటి స్త్రీల యొక్క ఆలోచన ఏంటి ఎందుకంటే ఈరోజు చాలా ప్రమాదకరమైనటువంటి అంచులో శ్రీనివాస్ గారు ఉన్నారు ఎందుకు ఈరోజు డబ్బులు అనేటటువంటి సబ్జెక్ట్ ఈరోజు లేకపోతే కనుక అగ్రిమెంట్ అనేటటువంటి కాంట్రాక్ట్ లేకపోతే అతని జేబులోంచి డబ్బులు వెచ్చలు విడిగా వచ్చేటటువంటి పొజిషన్ ఉంటే కనుక ఈరోజు శ్రీనివాస్ మన దగ్గరికి ఎందుకు వస్తాడండి రాడు అతని దగ్గర ఇప్పుడు ఏంటంటే ఇక్కడ డబ్బులు ఇంకో రెండు లక్షలు ఇచ్చేటటువంటి పరిస్థితి వచ్చింది కాబట్టి ఈరోజు అతను ఇతర ఇదికతగా జీవితానికి వచ్చి అతను ఒక బా బా బాధపడుతున్నాడు ఒక డబ్బులు అనే సబ్జెక్ట్ లేకపోతే కనుక నేను లక్ష్మితో వెళ్ళిపోతానండి నేను హ్యాపీగా ఉంటానండి మీ ఇద్దరం పెళ్లి చేసుకుంటానండి ఆవిడ పాడే పాడే అతను పాడేవాడు ఈరోజు ఇదేంట్రా బాబు ఇదంతా ఏదో శారీరక వ్యామోహం గురించి నేను ఆవిడ వెంట పడితే కనుక ఇల్లేంటి ఏంటి డబ్బులకు ముడిపెట్టి నన్ను నా జోబు చిల్లు పెడుతున్నారు ఏంటి అనేటటువంటి పరిస్థితి వచ్చింది కాబట్టి ఈరోజు శ్రీనివాస్ వచ్చాయి సో ఈరోజు శ్రీనివాస్ ప్రధానంగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇతను తాగుడు ఆపడు ఆవిడ ఆ పన్ను ఆపదు వేరే కొంపలు ముంచడం అన్నది ఆపరు ఎందుకంటే వాళ్ళకి ఇది ఒక అలవాటు ఇది ఒక వ్యాపారం ప్రధానంగా నేర్చుకోవాల్సింది ఏంటంటే మీరు నేర్చుకోవాలి ఇక్కడి నుంచి నేర్చుకునేటటువంటి పాఠం ఏంటి గుణపాఠం ఏంటి అసలైనటువంటి ప్రేమ ఏంటి భార్య యొక్క ఏంటి కుటుంబం సంబంధించినటువంటి బాధ్యత ఏంటి పెళ్లి ఎంత అనేటటువంటి ఆలోచించుకోవాల్సినటువంటి పరిస్థితి ఈరోజు ఆసనమైంది మీ ఐదు లక్షలు వస్తాయా గోవింద గోవింద అవుతాయనేటటువంటిది భగవంతుడి కేరిక దాని మీద ఎటువంటి లీగల్ బ్యాటిల్ చేయొచ్చు చేయలేము అనేది లాయర్ మేడం చెప్తారు థ్యాంక్ యూ సార్ రమ్యా మేడం అందరికీ నమస్కారం నేనండి మీ శ్రీవాణి హిట్టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఇది కథ జీవితం కార్యక్రమానికి మీరు చూపించేటటువంటి ఆధారాభిమానాలకి మేము ఎప్పుడు కృతజ్ఞులై ఉంటాం ఇది కథ జీవితంతో పాటు మీకు నచ్చినటువంటి కాంటెంట్ ని యూట్యూబ్ కంటే వన్ వీక్ ముందుగా చూడాలి అంటే మీరు హిట్ టీవీ యాప్ లో చూడొచ్చు దానికి మీరు చేయాల్సిందా ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవడమే అది కూడా ఫ్రీగా మేడం యాక్చువల్గా గా ఈ రోజు సొసైటీలో మనం చూస్తున్న చాలా కేసులకి ఈ ఇద్దరు స్త్రీలు ఒక ఎగ్జాంపుల్ ఏంటి వీళ్ళిద్దరిలో కామన్గా ఉన్నది అంటే నిస్సహాయ స్థితి ఆ నిస్సహాయ స్థితిలో ఇద్దరు లక్ష్మి వర్సెస్ మేడం పేరు సునీత సునీత వర్సెస్ లక్ష్మి అనాలి అదేంటండి ఆ అమ్మాయి చాలా తప్పు చేసేసింది కదా అబ్బాయితో అక్రమ సంబంధం పెట్టుకుంది కదా పని చేయడానికి వెళ్ళి అంటే ఆ పొజిషన్ కూడా చెప్తాను ఎన్న మాట్లాడేసుకుంటాం ముందు లేడీస్నే తిడతాం ఈ కేసు గురించే మాట్లాడుతున్నానండి నేను లేడీస్ని ఎక్కడ అయినా కేసుకురాను అలాగే మాట్లాడతా ఒక స్త్రీని పెళ్లి చేసుకున్న తర్వాత ఆవిడ జీవితాన్ని డిసైడ్ చేస్తున్న వ్యక్తులు ఎవరు అంటే భర్త భర్త బాగా మంచిగా తాగుడేమీ లేకుండా ఆరోగ్యం చూసుకుంటూ ఉన్నంతలో భార్యను ప్రేమగా చూసుకుంటే ఎక్సలెంట్ కాపురం ఆ ఇంటికి ఆవిడ హ్యాపీగా మహారాణిలా బతుకుతుంది పచ్చడి మెతుకులతో అయినా కానీ ఎప్పుడైతే అతను అక్రమ సంబంధాలు పెట్టుకుంటాడో లేదా తాగి తిరిగి ఆ ఆరోగ్యం డ్యామేజ్ చేసుకుని ఉంటాడో ఊడిపోతాడో తెలియని సిచ్యుయేషన్లో ఉన్నప్పుడు ఆ అమ్మాయి నేడి రోడ్డు మీద ఉండాల్సిందే అలా నడి రోడ్డు మీద లేకుండా బతుకుతున్న అమ్మాయిలు ఎవరన్నా ఉంటే సెల్ఫ్గా వాళ్ళని వాళ్ళు ఫైనాన్షియల్గా కాపాడుకోగలిగే వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు వాళ్ళ పిల్లల్ని కూడా కాపాడుతున్నారు మరి వీళ్ళిద్దరు కేసులో ఎవరు ఏంటి పదిహేనేళ్ళు కాపురం చేసిన ఒక అమ్మాయి ముగ్గురు పిల్లల్ని కంటే ఆ ఇంటి పతిదేవుడు ఆవిడ జీవితాన్ని రోడ్డు మీద పడేస్తాను అని డిసైడ్ చేసేసాడు ముగ్గురు పిల్లల్ని తీసుకొని ఆవిడ ఎక్కడికి వెళ్ళగలదు ఏ పని చేయదు దానికి తోడు ఆరోగ్యం డ్యామేజ్ అయిపోయింది అతను బ్లాక్మెయిల్ చేస్తున్న విధానం ఏంటి నోరు మూసుకొని ఉంటే ఉండు లేకపోతే నిన్ను వదిలేసి ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటాను నిస్సహాయ స్థితి ఏమీ చేయలేదు ఎవరికీ చెప్పలేదు ఎందుకంటే ఆల్రెడీ ఫార్టీ ఫైవ్ దాటేశారు ఆ స్టేజికి వచ్చినాక ఏ పెద్ద మనిషి చెప్పినాయండి ఈయన పెద్ద మనిషి అంటే ఆ పతిదేవుడు ఈవిడ జీవితాన్ని ముగ్గురు పిల్లల జీవితాన్ని రాసి పడేశాడు ఇష్టం వచ్చినట్టు పిచ్చికితలు పీ పీకేశాడు అదే పని అదే డ్యామేజ్ అతనికి అయి ఉంటే ఇక వీళ్ళు ఏడిచే ఏడుపు ఎంత అంతా కాదురా బాబు ఆవిడ సతీ సావిత్రి టైప్లో సేవలు చేసేసేయాలి ఇక ఆ అత్తమాములు అంటే అవి భరించాలి ఇన్ని జరుగుతున్న సీన్లో కర్మ కొద్దీ ఈవిడికిలా అయితే మగాడు కాబట్టి ఆయన ఈవిడ లైఫ్ను డిసైడ్ చేసే స్టేజ్లో ఉన్నాడు అమ్మ మీకు చెప్తున్నాను సునీత గారు ఇప్పుడు మీకు అర్థమైందా తుమ్మితే ఊడిపోయే మొక్కు మీ ఆయన అంత విశ్వాసం లేని వాడికి నువ్వు నిన్ను వదిలేమని నేను చెప్పట్లేదు ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచాలి నువ్వు కొంచెం ఓపిక చేసుకొని ఏదన్నా ఫైనాన్షియల్ గా నీ చేతిలో నీకు ఒక డబ్బు ఉంటే ఇలాంటి వాడిని చెప్పు తీసుకొని కొట్టి నువ్వు కంట్రోల్ చేయగలుగుతావు పదిహేను ఏళ్ళు కాపురం చేసి వదిలేయడానికి కాదు ఎవరితో పట్టుకుపోతుంటే ఇచ్చేయడానికి కాదుగా అర్థమవుతుందా నువ్వు ఈ రోజు ఎందుకే ఏడుస్తూ కూర్చున్నావో తెలుసా ఆయన ఎడిపోతే నేనేం చేయాలండి అని బతునాడుకుంటున్నావు బతునాడద్దు లాగే నుంచోబెట్టి కూర్చోబెట్టాలి అక్కడ అర్థం అవుతుందా కసేపుడు మరి లక్ష్మి ఏంటి లక్ష్మి నిస్సహాయత స్థితి అట్లా అవుతుంది మీకు తెలియదు మేడం సొసైటీలో చాలా కేసులు ఇలాగే ఉన్నాయి ఈవిడ పదిహేనేళ్ళ జీవితం కాబట్టి మేబీ కుటుంబాలు కానీ ఆవిడైనా సపోర్ట్ చేస్తారు ఆ అమ్మాయికి పెద్ద బ్యాక్గ్రౌండ్ లేదు భర్తను పెళ్లి చేసుకుంది తాగుబోతు ఎంతలా తాగుబోతుంటే భార్య ఎక్కడికి వెళ్ళినా పర్వాలేదు ఎలా వెళ్ళినా పర్వాలేదు ఏం చేసినా పర్వాలా డబ్బులు తీసుకొచ్చి నాకు ఇంట్లో ఇవ్వాలి అవి దొంగతనాలే చేస్తారో ఆ అమ్మాయి రూపాయి రూపాయి పోగేసుకున్నవి ఆ గోల్డే ఎత్తుకుపోతారో కర్మ ఆ అమ్మాయి లైఫ్ని వాళ్ళ హస్బెండ్ డిసైడ్ చేసేసాడు రవి ఆవిడికి ఉన్న ఆ ఫిజిక్ వల్ల కానీ ఇంకొక వల్ల కానీ ఏదో ఒక దారి పని చేయడానికి బయటకు వచ్చింది వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఇగో ఇలాంటి వాళ్ళు దొరుకుతారు వాడు డిసైడ్ చేయడం వల్ల రవి డిసైడ్ చేయడం వల్ల ఈ రోజున అమ్మాయి ఒక క్యారెక్టర్లెస్ అయిపోయింది అతనే తిన్నగా ఉంటే అమ్మాయి పనికే వెళ్ళేది ఇతను ట్రాప్ చేసేవాడు కాదుగా ఇంత నిస్సహాయ స్థితిలో అమ్మాయి ఉంది అంటే మరి అదేంటంటే స్థితి ఉంటగా ఆ వచ్చిన ఇరవై వేలతో పదివేలతో ఆవిడ గా బతకొచ్చు కదా అంటే బ్రెయిన్ అంత మెచ్యూరిటీ లెవెల్స్ ఉండవు ఒక్కొక్కరికి ఒక్కొక్క క్యారెక్టర్తో వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు బయట కొన్ని కోట్ల మంది ఉన్నారు కొంతమందికి ఏంటంటే ఈజీ మనీ అవసరం ఆ ఈజీ మనీకి ఓకే ఈయన ఎక్కడో ఒక్కడే డిపెండ్ అయిపోయి అట్లా బతికేయడం అనమాట సో అలా బతికేయడానికి ఈయన ఒకటి దొరికాడు అబ్బా బానే ఇస్తున్నాడు మనీ ఇతన్నే నమ్ముకొని ఉంటే పెళ్ళి చేసుకోవడం అన్న సంగతి ఆవిడికి తెలుసు అతనికి డైవర్స్ ఇవ్వడం కుదరదు అన్న సంగతి ఆవిడికి తెలుసు అయినా కానీ ఒక ఒక వ్యక్తి దొరికాడు ఫైనాన్షియల్గా సపోర్ట్ ఫైనాన్షియల్ సపోర్టే తప్ప అక్కడ ఎటువంటి మ్యారిటల్ రిలేషన్ కానీ లవ్ కానీ లేదు ఆవిడ శరీరాన్ని ఈయన వాడుకుంటున్నాడు ఆవిడ డబ్బుని ఆయన డబ్బుని ఆవిడ వాడుకుంటుంది సో ఇక్కడ ఆవిడ చేత మిస్టేక్ చేయించిన వ్యక్తి వాళ్ళ హస్బెండ్ ఓకే ఆవిడ కూడా ఇండివిజువల్గా చేస్తే చేయొచ్చు ఎప్పుడు డైవర్స్ ఇచ్చేసిన తర్వాత పోనీ ఆ డబ్బును ఆవిడ తీసుకుందా అంటే ఎవరు తీసుకున్నారంటే ఫైనల్గా రవి ఏంటి వీళ్ళ కాంట్రాక్టు బాబు టూ త్రీ ఇయర్స్ మీ ఆవిడ పని చేయాలి ఆ సార్ నెలకి ఇరవై వేలు చొప్పున ఎంత కౌంటింగ్ అయిందండి ఒకవేళ మీరు బల్క్గా ఒకేసారి ఇచ్చేస్తే మేము ఆటోమేటిక్గా దానికి సంబంధించి కొంత అమౌంట్ తగ్గిస్తాం ఇది మాట్లాడుకున్నారు ఈయన ఆశ ఏంటి ఆల్రెడీ అమ్మాయి పెట్టుబెట్లాడతా దొరికింది ఆయన ఆయనకున్న ప్లాన్ ఆయనకు బ్రెయిన్లో ఉంటుంది కదా ఇంటి పని వంట పనితో పాటు వంటి పని కూడా చేయించుకుందామని ఆయన ప్లాన్ చేశాడు అయిపోయే తీసుకెళ్లి ఆయనకు డబ్బులు ఇచ్చాడు ఆ డబ్బులు వాళ్ళకున్న బుద్ధి అది కదా సొంత పెళ్ళాన్నే తాకట్టు పెట్టినోడు ఫైనాన్షియల్ విషయంలో ఖాళీగా ఎందుకుంటాడు ఫైవ్ ల్యాక్స్ వాడి పడేశాడు మళ్ళీ తయారయ్యాడు ఇంకో ఆవిడ ఇంకా కంటిన్యూ అవ్వాలంటే టూ ల్యాక్స్ అని ఇప్పుడు బాగా అయిపోయిందిగా ఇక్కడ బాగా అయినప్పుడు ఇప్పుడు వీళ్ళలో క్రియాలిటీ స్టార్ట్ అయింది అతన్ని పెళ్లి చేసుకుంటానండి ఇవన్నీ డ్రామా ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య ఉన్న రిలేషన్స్కి ఖచ్చితంగా అమ్మాయి దగ్గర ఏవో ఫొటోస్ ఏవో ఉండే ఉంటాయి వాటిని అడ్డు పెట్టుకొని వాళ్ళు ఏదైనా బ్లాక్మెయిల్ చేస్తే చెయ్యాలి అని ఇన్ కేస్ అవి లేకపోతే హ్యాపీ ఇక వీళ్ళు రాసుకున్న ఆ ఫైవ్ ల్యాక్స్ ఏదైతే ఉందో అమ్మాయి సర్వీస్ నిమిత్తం ఇచ్చినట్టే కుదిరితే ఇంకేదైనా ఫైన్గా ఆయన ఏదైనా ఇవ్వాల్సి వస్తుందేమో తప్ప ఎందుకంటే వాళ్ళ దగ్గర ఏముంది ఇంతవరకు వాళ్ళు నోరు తెరిస్తే అబద్ధాలు అయ్యే ఇంత నోరు తెరిసి మాట్లాడే వాళ్ళు ఇంత అబద్ధాలు మాట్లాడుతున్న వాళ్ళతో ఇప్పుడు సేఫ్ సైడ్లో ఉండాల్సింది ఎవరు అంటే శ్రీనివాస్ గారు ఆయనకి కరెక్ట్ పనిష్మెంట్ పడింది ఫైవ్ ల్యాక్స్ వదిలిపోయే భార్య దృష్టిలో కాళ్ళ కింద పడిపోయాడు క్యారెక్టరే లేదు ఆయనకి ఏ తలపే ఎత్తుకొని రేపు పొద్దుట పిల్లలకి అరే మీరు ఫోన్లు మాట్లాడకండి అమ్మాయిలతో తిరగండిరా అబ్బాయిలతో తిరగండరా అని ఎక్కడా తలెత్తుకొని చెప్పుకోలేడు కాబట్టి క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్ ఎవరికైనా అది అబ్బాయి అన్నా అమ్మాయి అన్నా తండ్రి అన్నా భార్య అన్నా ఎవరైనా పోయిందే అనుకో ఎవరికి ఎవడు చెప్పుకోలేరు ముగ్గురు పిల్లలు ఏ సమాధానం చెప్తామని అనుకుంటున్నాడో శ్రీనివాస్ గారు అనుకోలే ఇప్పుడు పైగా మనం అడిగినప్పుడు ఎంత డ్రామా మాట్లాడేశాడండి అసలు నాకు సంబంధమే లేదండి అసలు అమ్మాయి ఎవరు పనే చేసింద ప్రొసీడింగ్స్ మాట్లాడుతున్నప్పుడు ఆ ఉందండి సంబంధం తర్వాత ఐదు లక్షలు ఇచ్చానండి ఆ తర్వాత ఆ టూ ల్యాక్స్ డిమాండ్ చేస్తున్నారండి అయిపోయిందా ఇన్ కేస్ మీ ఆవిడ ఈరోజు ఇక్కడికి రాకపోతే అలాంటి టూ ల్యాక్స్ ఎన్నో వెళ్ళేవి ఇటు ఇవన్నీ హింసించుకుంటూ అటు ఆ అమ్మాయిని వదిలించుకోలేక నాకు భార్య కావాలండి అన్న ఈవిడికి ఆ ప్రా ప్రాబ్లం క్లియర్ అవ్వదు కదా మీరు నిజంగా మారా లేదా అని ఇప్పుడు అర్థమవుతుందా శ్రీనివాస్ గారు మీరు ఎంత తప్పు చేశారో పదిహేనేళ్ల జీవితాన్ని మీరు రోడ్డు నడి రోడ్డు మీదకి తీసుకొచ్చారు ఏంటంటే ఆవిడ నిస్సహాయత ఏమీ చేయలేదు అమ్మ ఇలాంటి అమ్మాయిలు ఎవరన్నా కానీ పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళు భర్తతో కాపురం చేసిన వాడు తీసుకెళ్ళి నేను వేరే దాంతో ఉంటాను మీ ఇష్టం మీ ఇష్టం వచ్చినట్టు ఉంటే ఉండండి లేకపోతే దొబ్బేయండి అంటే వెళ్ళకండి ఓన్ హౌసెస్ ప్రాపర్టీస్ ఏమన్నా ఉంటే అవి ఆక్యుపై చేసుకోండి మీ హక్కు ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు సముద్రం దాటేసి రోడ్డు మీదకి పోండి అంటే కోర్టుల చుట్టూ తిరగడానికి కాదు ఆ తర్వాత వేయాల్సిన కేసులు వేయండి అవి ఇప్పుడప్పుడే తేలం తిక్క అనిగిద్దే వాళ్ళకి అరే భార్య అని ముగ్గురు పిల్లల్ని వదులుకొని కోట్ల చుట్టూ తిరగడం అంటే ఆ మెయింటెనెన్స్లు కట్టడం కంటే భార్య కాళ్ళు పట్టుకోవడం బెటర్ అని ఫైనల్గా వస్తారు సూసైడ్లకు వెళ్ళిపోవడం భర్త ఏం అని బాధపడడం దయచేసి ఇవి చేయకండి శ్రీనివాస్ గారు ఇప్పుడు మీ గురించి మాట్లాడాలా మీరే మాట్లాడాలా మేము మాట్లాడడం కాదు ఏం చేద్దాం ఈ కేసులో ఆ అమ్మాయిని మేము చెప్పడం ఏమిటి నువ్వు చెప్పాలా ఆ అమ్మాయిని ఉంచమంటావా పంపించేయమంటావా ఆ అమ్మాయి ఊరుకోదు పోలీస్ స్టేషన్ లో కేసేస్తుంది చెప్పండి ఫస్ట్ ఆ పిల్ల జీవితాన్ని దగ్గర దగ్గర వన్ ఇయర్ నుంచి ఏడిపిస్తూ ఏంటి సారీ చెప్పేది గోంగూర గడవు నువ్వు ఇంత జరగా రోడ్ మీద ఏంటమ్మా నువ్వు క్షమించడం అలవాటు చేసుకో ఇక ఇదే సాధించు మాకు ఆయన ఇది చేస్తున్నాం కదా ఇక్కడ నీ తరపున మేము వాయిస్ రేస్ చేసి మేము అడుగుతున్నాం సారీ చెప్పడానికి వచ్చాడు ఇక నుంచి అలా చేయకండి అవండి ఎవరండీ నువ్వు ఏదైనా హామీలు తీసుకోవాలి కానీ లెవెల్ పోతావేంటి మేం చెప్పకపోతే ఇక్కడ దికాడమే లేదు నీ కాపురం అన్ని ఫోన్ లో అయితే మిగిలాడుగా సారీ చెప్తున్నాడు విను ఏం నీ కండిషన్స్ అడుగు మాట్లాడొద్దు ఏ అమ్మాయితోనే మాట్లాడొద్దు దయచేసి వీళ్ళని ఇంకొకసారి రోడ్డు మీద పడేస్తాను అంటే మాత్రం మేము ఊరుకోమండి మాకు కాల్ చేస్తుంది అర్థమవుతుందా అర్థం అలా అని మీరు బాండ్ పేపర్ రాసివ్వండి లక్ష్మి సూపర్ నేను నీ వైపు నిన్నేం వెనకేసుకొచ్చి మాట్లాడలా నీలా ఇట్లాంటి రవి లాంటి భర్త దొరికిన అమ్మాయిల నిస్సహాయ స్థితి గురించి మాట్లాడాను కానీ నీకు తెలివితేటలు కాస్త ఎక్కువే బీభత్సమైన తెలివితేటలు ఏ క్యారెక్టర్ దాచుకోవా ఎవడికి అమ్ముతావు ఎంతమందికి అమ్ముతావు ఒక స్టేజ్ తర్వాత నీకు ఏమన్నా గౌరవం ఉంటుందా ఎవరి మీద కేసులు వేద్దామనుకుంటున్నావు నువ్వు ఇప్పటికైనా బుద్ధి వచ్చిందా లేదా నీకు ఆయనతో పెళ్లి చేసుకుంటావా మీ ఆయనకి డైవర్స్ ఇస్తావా ఆడికి ఇస్తావా ఇవ్వలేదో నీ ఇష్టం రవితో ఉంటావా లేదా అనేది నీ పర్సనల్ విషయం అమ్మా నువ్వు డైవర్స్ తీసుకున్న తరువాత ఏం చేయాలి ఎవరిని పెళ్ళి చేసుకోవాలనేది లీగల్గా క్యారెక్టర్తో పెళ్లి చేసుకోండి దయచేసి వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళి వాళ్ళ నిస్సహాయ స్థితిలో వాళ్ళ హస్బెండ్లకి లైన్ వేసి వాళ్ళ జీవితాలు నాశనం చేస్తే వాళ్ళ ఏడుపు తగలకుండా ఉండదు దయచేసి అది గుర్తుపెట్టుకోండి మనం ఒక సొసైటీలో కట్టుబాట్లలో బతుకుతున్నాం అర్థమవుతుందా ఎందుకంటే మీ ఆయనతో కలిసి ఉంటావా లేదా అనేది నీ ఇష్టం అని ఎందుకన్నానంటే ఇలాంటి వ్యక్తితో కలిసి ఉండడం కంటే నువ్వు ఇండివిజువల్గా కూలి పని చేసుకోవడం బెటర్ నీ అన్నం మెతుకులు నువ్వు తింటావు నీ మీద డబ్బులు సంపాదిస్తున్నాడు అతను నీ శరీరం మీద డబ్బులు సంపాదిస్తున్నాడు అలాంటి వాడిని నీకు అవసరమా నేను అతని తాగుడికి మాట్లాడట్లా తాగుడుందో ఇంకేం వ్యసనాలు ఉన్నాయో ఆ తాగుడు అతని దిగజారి చే దిగజారి చేసింది అతని క్యారెక్టర్ని భార్య ఎక్కడికి వెళ్ళినా పర్వాలేదండి ఎందుకంటే మీ పాత విషయం మాకు తెలియదు ఇక్కడ మేము అబ్జర్వ్ చేసినంత వరకే మాకు అర్థం అవుతుంది అరే భాయ్ ఆ అమ్మాయి క్యారెక్టర్ లేసో ఆ అమ్మాయి వాళ్ళిద్దరు పడుకున్నారంట అంటే నిన్నకేం తక్కువ చేసా అంటున్నాడు అంటే అతనికి ఆ క్యారెక్టర్ ఇంపార్టెంట్ కాదు నీ దగ్గర నుంచి డబ్బులు ఇంపార్టెంట్ సో ఇట్లాంటి వ్యక్తి నీకు అవసరమా లేదా అనేది లక్ష్మి గారు మీరే డిసైడ్ చేసుకోండి దయచేసి నా రిక్వెస్ట్ క్యారెక్టర్తో బతకండి ఇక లీగల్గా మీద కేసులు ఫైల్ చేయాలంటే ఫైల్ చేసుకోవచ్చమ్మా ఫోర్ నైంటీ ఎయిట్ డీవీసీ మెయింటెనెన్స్ కేసు కూడా వేసుకో నీ పని నువ్వు చేసుకుంటూ ఉండు క్యారెక్టర్తో ఓకేనా ఇలాంటి వ్యక్తికి డైవర్స్ నువ్వు ఫైల్ చేసినా కూడా ఈజీగానే వస్తాయమ్మా ఎదురు అతను తీసుకెళ్ళిపోయిన ఐదు లక్షలు ఇవన్నీ కూడా కౌంటింగ్లోకి వస్తాయి ఎందుకంటే అది నీ సంపాదన నీ సంపాదన వాడేసుకున్నాడు అప్పుడు ఈయన ఈ మాట చెప్తాడు ఆవిడ క్యారెక్టర్లు వేస్తాండి అని దాన్ని ఎవరు కౌంట్ చేయరు అర్థమవుతుందా సో మీరు బెస్ట్ మా పర్సనల్ రిక్వెస్ట్ కూడా దయచేసి ఇట్లాంటి దుకాణాలు ఎక్కడా పెట్టొద్దు క్యారెక్టర్తో నీ పని నువ్వు చేసుకొని పచ్చడి మెత్తులు తిన్నా కానీ అది గౌరవం తలెత్తుకొని నువ్వు మాట్లాడగలుగుతావు ఎవరితోనైనా అర్థం అవుతుందా ఆల్ ది బెస్ట్ నన్ను రవి నేను నీకేం చెప్పను నమస్కారం ఎందుకంటే తాగుతున్నావు నువ్వేం చెప్పినా మే మేమేం చెప్పినా నీకు అర్థం కాదు నన్న అర్థమైందా నీకు భార్య వదిలేసినాక అప్పుడు తెలుస్తుంది ఎలా బతకాలి నీ కాళ్ళ మీద నువ్వు అని లేదా అప్పుడు ఏదో జేబులు కొట్టుకుంటూ ఇవి కొట్టుకుంటూ అట్లా తిరుగుతూ కానీ కోట్ల చుట్టూ తిరిగినాక క్లారిటీ వస్తుంది లైఫ్ అంటే ఏంటి ఎలా ఉండాలి అని కుదిరితే నీ తలరాతి ఏదన్నా బాగుంటే తాగుడు మానేయడానికి ట్రై చేయి మిగతావన్నీ స్టెప్ బై స్టెప్ వచ్చేస్తాయి అర్థమవుతుందా మా భార్యని చూసుకుంటాను అరే అమ్మని తర్వాత నువ్వు మాట్లాడుకో మేము ఇద్దరిని మీ ఇద్దరిని కలపట్లేదు ఎందుకంటే నువ్వు కరెక్ట్గా లేవు ఆ అమ్మాయిని మళ్ళీ ఇంకెక్కడెక్కడ అమ్ముతావో నాకు అర్థం కావట్లే నువ్వు పిల్లని ఆ పిల్ల ఎందుకంటే కష్టపడి సంపాదించడం సంపాదించడం కంటే బెటర్ వెళ్ళండమ్మా సో సునీత గారు శ్రీనివాస్ గారు మేడం గారు సార్ చెప్పినట్టుగా చక్కగా విన్నారు ఇప్పటి నుంచి మీరు హ్యాపీగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ కళ్యాణ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ రమ్య మేడం సో ఈ జంటను చక్కగా కలిపి అంటే ఫ్యూచర్ వాళ్ళు ఎలా హ్యాపీగా ఉండాలో చెప్పి పంపించారు అండ్ అలాగే ఆ అమ్మాయి లక్ష్మికి కూడా మీరు చెప్పకనే చక్కగా చెప్పారు అలాంటి వాడు లేకుండా ఉంటేనే బెటర్ చక్కగా క్యారెక్టర్తో బతకండి అని చెప్పేసి సో అటు ఇటు కూడా మీరు చక్కగా జడ్జ్మెంట్ ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ వాళ్ళకి మంచి కౌన్సిలింగ్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ వన్స్ అగైన్ సో మరో కథతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ అందరికీ నమస్కారం నేనండి మీ శ్రీవాణి హిట్ టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి మీరు చూపించేటటువంటి ఆధారాభిమానాలకి మేము ఎప్పుడు కృతజ్ఞులై ఉంటాం ఇది కథ కాదు జీవితంతో పాటు మీకు నచ్చినటువంటి కాంటెంట్ ని యూట్యూబ్ కంటే వన్ వీక్ ముందుగా చూడాలి అంటే మీరు హిట్ టీవీ యాప్ లో చూడొచ్చు దానికి మీరు చేయాల్సిందల్లా ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవడమే అది కూడా ఫ్రీగా